वो चला ఓపెన్ చేద్దాం. దివ్యాకు ఫోన్ చేసి ఆ కుక్కలను బోన్లో పెట్టేమని చెప్దాం. వద్దులే, కుక్కల్నే హ్యాండిల్ చేయలేవు, ఇంకా రిలేషన్షిప్ని ఏం హ్యాండిల్ చేస్తామని అసహ్యపడితే. బ్యాక్ డోర్ నుంచి పోయి దివ్యాకు సర్ప్రైజ్ ఇద్దాం. ప్రిస్టేజ్కి పోయి ఎక్కువ తినలేను, ఇప్పుడు కొంచెం తిని మళ్ళీ కొంచెం తిందాం. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, ఇప్పుడు చూస్తా అంటే నోరు ఓడుతుంది. నా టేస్టు దివ్య టేస్టు ఒకటే. ఇది తినేసి మళ్ళీ తిందాం. ఆవు హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? ఇప్పుడు కిలాడీలో టోర్నమెంట్ నడుస్తుంది కదా, గేమ్స్ ఆడి మనీ విన్ అవుతున్నా. కిలాడీలో గేమ్సా? యా, కిలాడీ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్. అండ్ కిలాడీ బనాయక కరోర్పతి అన్న ఒక టోర్నమెంట్ నడుస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. ఇందులో 10,000 లైవ్ గేమ్స్లో నువ్వు చూస్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తే నీకు జాక్పాట్ వినే ఛాన్సెస్ అంత పెరుగుతాయి అన్నమాట. ఓ అవునా? ఇంతేకాదు, నువ్వు వీక్లీ ప్రైజెస్ కూడా పొందొచ్చు, లైక్ బుల్లెట్ కాంటినెంటల్ GT650, యాపిల్ ప్రొడక్ట్స్ అండ్ అమెజాన్ వాచర్స్. మరి ఇందులో ప్రెడిక్ట్ చేయడం ఎలా? అక్కడికే వస్తాను. నువ్వు 1,000 రూపీస్ ప్రెడిక్ట్ చేస్తే నీకు పాయింట్ వస్తుంది, అండ్ ప్రతి ఎడిషనల్ 1,000 రూపీస్ ప్రెడిక్షన్కి నీకు ఎక్స్ట్రా పాయింట్ కూడా ఎర్న్ చేయొచ్చు. వావ్, మరి టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టోర్నమెంట్ 1st of June స్టార్ట్ అవుతుంది, అండ్ 9th July వరకు నువ్వు లీడర్ బోర్డులో టాప్ ఉండేలా ఎయిమ్ చేయి. వీళ్ళు 10th July విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. నువ్వు 1 crore క్యాష్ ప్రైజ్ కూడా వినవచ్చు. డోంట్ వరీ, నువ్వు సెకండ్ వచ్చిన 50 lakhs వినవచ్చు. ఇంతేకాదు, ఎవ్రీ వీక్ లక్కీ డ్రాస్ అండ్ మినిమమ్ ఆఫ్ 5,000 రూపీస్ ప్రెడిక్ట్ చేస్తే ఇంకెన్నో ప్రైజెస్ విన్ అవుతావు. సో గెట్ రెడీ టు ప్లే, కంపీట్ అండ్ కాంకర్ ది కిలాడీ గేమింగ్ టోర్నమెంట్. నైస్ రా, ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ ఉన్న లింక్తో కిలాడీలో రిజిస్టర్ అవ్వచ్చు. నువ్వు కిలాడీ అయితే కిలాడీ లాడు. పెక్కలు కొరికే 3 పోలీస్ కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. అమ్మో కుక్కలే, ఎందుకులే గోడదుకేద్దాం, మనస్సు మార్చుకుందాం. దివ్య, ఇంకెన్సే పని? మీ కుక్కల ముందు చిచి, మీ గేట్ ముందు. లోపలికి రా. ఏంటొచ్చేది? మీ ఇంట్లో కుక్కలుంటే కుక్కలు లేవు, పూల మొక్కలు లేవు, అందుకే మా మావే పెట్టారు. ఓ అంతేనా? అయితే ఓకే, వచ్చేస్తా. స్పెషల్ అంటే పెట్టింది, వస్తానా. దివ్యా, ఏంటి బాగా కనిపెట్టలేదు? దివ్యా, 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 ఆ బాబాయ్ కాశ్మీర్ అమ్మో పానీ సర్ప్రైజ్. ఏంటి స్మోక్ సౌండ్ సర్ప్రైజా? ఇదిగో. ఏంటి దివ్య ఇది? ఇది ఆ మొక్క. ఆ మొక్క? నువ్వు ఇది కూడా తాగుతావా? మావయ్య ఊర్లో లేనప్పుడు ఏదైనా.
ఏంటి దివ్య ఇలాంటిది అయితే నీ హెల్త్ ఏమవుద్ది? నీకు గుర్తులేదా దీని వల్లే నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. పానీ కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ మూసావు కదా. ఇదిగో ఫాంటమ్ స్వీట్ సిగరెట్స్. ఏంటిది ఫాంటమ్ స్వీట్ క్యాండీ కూడా తెలీదా? ఏం 90s కిడ్ భయ్యా నువ్వు? నిజంగా తెలీదు, షుగర్ క్యాండీయా? షుగర్ ఉంటుంది కానీ ఇంకొంచెం షుగర్ మిక్స్ చేశాను, తిను. ఎలా ఉంది? నార్మల్ గానే ఉంది. దీన్ని గనక పీసెస్ చేసి బిర్యానీలో మిక్స్ చేసి నీకు తినిపిస్తే ఈ భూమి కూడా భూమిలా కనపడదు. ఇదిగో తిను. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బాగుంది. ఇవన్నీ ఒకటి, మరివి రెండు, మరిది దివ్య నువ్వు ముగ్గురే కనిపిస్తున్నావు. ఏంటి మూడుగా కనిపిస్తున్నావు? ఏంది బాగా ఫోన్ ఎత్తట్లేదో? ఎంతకీ బాగా తిన్నాడు లేదో? ఈడు పీకార్ ఎవరు? అదే మన బబ్లు. బబ్లు బబ్లు పానీ. ఏ బబ్లు పానీ. ఏ పానీ. ఏ బబ్లు పానీ. నేను వస్తాను దివ్య. బబ్లు నువ్వు మీద కొత్త బబ్లు. దివ్య నేను వచ్చేసా. దివ్య దివ్య బబ్లు బబ్లు దివ్య బబ్లు బబ్లు దివ్య దివ్య బబ్లు. ఏంది రెండు దివ్యాలు కనబడుతున్నారా? బబ్లు బబ్లు నేను కూడా బబ్లు. బబ్లు దివ్య. బాగుంది. డిస్టర్బెన్స్ ఎర్లీ మార్నింగ్ కాల్ది. ఇదేంటి దివ్య డోర్ ఓపెన్ చేసుకో పడుకుందా? దివ్యా దివ్యా కొడుకోడు అంటుందే. అయ్య బాబా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే ఇక్కడ నువ్వేంటి ఇక్కడ? అచ్చిన వాష్రూమ్ ఇప్పుడు వస్తాను. అటైతే కిచెన్, ఇట్టయితే వాష్రూమ్. కిచెన్ వాష్రూమా? మా ఇంట్లో కిచెన్ వాష్రూమ్ మార్చారా? సరే ఏదో ఒకటి. హలో నువ్వేంటి ఇక్కడ? ఏం చెప్తావు? కంబైన్డ్ స్టడీస్ చిచ్చి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ వర్క్ ఫ్రమ్ దిస్ హోమ్ అన్నమాట. అంతే. పంది పిల్ల ప్రసవ వేదన పడుతున్నట్టు అలా అర్చండి. ఎవడాడు వెళ్ళి చూద్దాం పదండి. బబ్లు నువ్వేంటి ఇక్కడ? ఈడెవడు? మావయ్య తను బబ్లు. సార్ గోడ దుంకి రావడం తప్పే సార్, బట్ 321, 420 సెక్షన్లు మాత్రం వద్దు సార్. చిన్న చిన్న కేసులు పెట్టండి సార్. సెక్షన్లు కూడా చెప్తున్నా. అసలు గోడ ఎందుకు దుక్కావు నువ్వు? అంటే ఆడుకున్నప్పుడు బాల్ పడితేను. బాల్ పడి అంతే. ఎక్కడ ఆడుకుంటున్నారు? మన ఇంట్లోనే. మన ఇంట్లో ఆడుకుంటే గోడ దొక్కడం ఎందుకు? ఎందుకు? దివ్యం కలవడానికి. దివ్యం కలవడానికి కలవాలి. నువ్వెందుకు కలవాలి చెప్పరా? ఎందుకంటే వర్క్ ఫ్రమ్ వన్ హోమ్ కాబట్టి. సూపర్ సార్. వర్క్ చేసి బాగా కలిసిపోయారు. అవును సార్. తల స్నానం చేయండి. అందులో ఈరోజు శనివారం. ఈరోజు ఫ్రైడే కాదా? మావయ్య నువ్వు వన్ డే తర్వాత వస్తానన్నావు కదా, అప్పుడే వచ్చావేంటి? నేను మొన్న బయలుదేరాను. నిన్న వర్క్ చూసుకున్నాను. నైట్ బయలుదేరి పొద్దున్న దిగాను.
అంటే మనం వన్ హోల్ డే మొత్తం నిద్రపోయామా? ఏంటమ్మా అంటే వన్ డే మొత్తం వర్క్ చేసామా అని చెప్తుంది. ఓ అవునా, ఓకే. వర్క్ చేసి అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, టిఫిన్ చేసి పంపిస్తా. బబ్లు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బావా నువ్వేంటి ఇక్కడ? నేను నిన్న అడిగితే నువ్వు తన్ను అడుగుతావేంటి? బావ ఒక డౌట్ రాకూడదని ఇట్లా అడుగుతున్నావా? ఏం లేదు దివ్య, బావ కుక్కలంటే భయం, అందుకే గేట్ దగ్గర కుక్కలుంటాయి జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాను. అవును బావ, నువ్వెందుకు వచ్చావు? నేను నీ కూడా కుక్కలంటే భయం కదా, గేట్ ఓపెన్ చేసి కుక్కలని చెప్పడానికి వచ్చాను. ఇదెవరు ఫోన్? విద్య ఎవరు? ఆ ఫోన్ నాదే దివ్య. విద్య అంటే మా అక్క, కానీకి నాకు మరదలు అవుతుంది అంతే. బావా ఆ 220 మిస్డ్ కాల్స్, 50 మెసేజెస్. అయ్యమ్మో, ఇంటికి ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయి. సత్యం? అవును. తను మీ ఇంట్లో ఏం చేస్తుంది? తను అంటే తను నిన్న నైట్ మా ఇంటి దగ్గర బయలుదేరింది, ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చింది. ఆఫీస్ టైం అవుతుంది, లేట్ గా వెళ్తే బెప్పని సాలరీ కట్ చేస్తాడు. వెళ్దాం పద. బాయ్ దివ్య. నువ్వు రెడీ ఆఫీస్కి వచ్చే? అసలు ఏం జరుగుంటుంది? దివ్య అడిగితే ఏం మేనేజ్ చేయాలి? ఇదే కదా బావా, అక్క మళ్ళా ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకు, సైలెంట్ లో పెట్టే, ఏమైనా అడిగితే నేను మేనేజ్ చేస్తాను. పద. విద్య, అది పార్క్ లో యోగా నేర్పిస్తుంటాను, వెళ్ళాం. ఎంత భయపడ్డాను పా నీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ ఇద్దరికి ఏమైందో అని. నీకేమైంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడానికి? తన ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ అయింది. మార్నింగ్ 6 నుంచి కాల్ చేస్తూ ఏడుస్తూ కూర్చున్నాను. విద్య, నేనే వాడిని సైలెంట్ లో పెట్టమని చెప్పాను. బావా, నేను పుట్టినప్పటి నుంచి అక్క నవ్వు తప్ప ఏడుపు ఎప్పుడు చూడలేదు బావా. తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఫ్యూచర్ లో తను ఇంకెవరి వల్ల ఏడవకుండా చూసుకో బావా, ప్లీజ్. చెప్పు బేబీ, ఇంకేంటి? అవునా? నై దూడ బెదల్దారా, కొత్తగా పెళ్ళైందా? అవును సార్, మీకెలా తెలుసు? ఓ, నువ్వు కూడా తెగ మాట్లాడుతుంటే నువ్వా? కొంచెం పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి. పని మళ్ళీ గుడ్ మార్నింగ్ గాయ్స్, వీ గాట్ అన్ ఎమర్జెన్సీ అరవింద్ ల్యాబొరేటరీస్ ప్రాజెక్ట్. సో దీనికోసం మనం ఒక స్క్రమ్ టీమ్ ని ఫామ్ చేయబోతున్నాం. మిస్టర్ రాకేష్ విల్ బి ద ప్రాజెక్ట్ మేనేజర్, అండ్ ఉష ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అండ్ సాయి ఇస్ ద క్యూఏ లీడ్ కింగ్ కాంగ్. సార్, రాకేష్ కి నాటి మంది ఇచ్చేస్తే మరి నేనేం చేయాలి? పని ప్రస్తుతం నీకేం పని లేదు. బక్స్ ఎలా డిటెక్ట్ చేయాలో నీ పక్కన బెడ్ పక్కకు నేర్పించు. మొన్న బక్స్ చెక్ చేయమంటే ఆఫీస్ లో ఉన్న బక్స్ ని చంపుకుంటూ కూర్చున్నాడు ఈ బ్రౌన్ బేర్. ఓకే గాయస్, మన స్క్రమ్ టీమ్ కి నో లీవ్స్, నో లేట్ ఎంట్రీ పర్మిషన్స్. యు ఆల్ కెన్ లీవ్ నౌ. దివ్య, ఇప్పుడు మీటింగ్ అంత అవసరమా? నేను నీకు చాలా సీరియస్ మ్యాటర్ చెప్పాలి. ఇది ఇంకా సీరియస్ మీటింగ్ పాని, నేను ఉంటే బాగుండేది. ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఎక్కడికి కదలకుండా బెప్పంగాడు ఈ రాజేష్ గారిని కుక్కలా కాపలా పెట్టాడు. ప్లీజ్ పాని, కొంచెం మేనేజ్ చేయి. అది కాదు దివ్య. బై ది వే, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నాన్నతో పాటు సీఐ మావే కూడా వస్తున్నారు. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. నువ్వు టేబుల్ నెంబర్ 4 దగ్గరే ఉన్నావు కదా? ఆ, ఇక్కడే ఉన్నాను. ఓకే పాని, హీల్ బీ దేర్ ఇన్ 5 మినిట్స్. బై. బావా, ఆ ఎందుకే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడికి నిజం తెలితే మొత్తం కంజీ చేస్తాడు. అంటే నీ పెళ్లి గురించి
మాట్లాడి సంబంధం సెట్ చేద్దామని వచ్చాను అంతే. ఎవరు పెద్దల్ని? ఇంకెవరితో? దివ్య వాళ్ళ నాన్నతో. ఓ, బావ బతుక్కోరేవాడే బామర్ది అంటారు, అది తప్పు బావ. బామర్దికి మ్యారేజ్ సెట్ చేస్తున్నావు చూడు, నువ్వు బావ మంచోని. అలాగే అనుకో. నిన్ను చూస్తే ఏదో తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి వస్తుందయ్యా, ఈయన చూస్తే మాత్రం ఏదో తెలియని చిరాకు ఒకటి వస్తుంది. పద, ఇంకేంటి పని విశేషాలు? అన్నట్టు మా బావ గురించి నీకు విషయం చెప్పలేవు. ఆయన ఏదైనా రేటింగ్ చూసే వాడతాడు, ఎదుటి వాడి టాకింగ్ చూసే డిసైడ్ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెన్ వెళ్ళిన శంకరాభరణం చేదస్తపు శాస్త్రి లాంటి వాడు మా బావ. అన్నట్టు ఇంకో విషయం ఏవు, మా బావ ఎప్పుడు ట్రెండింగ్ ఫాలో అవుతాడు, కానీ ట్రెడిషన్ మర్చిపోకుండా ఉండడానికి తెలుగు అతన్ని పాపారావు అనే పర్సన్ని 24/7 ఆయన పక్కనే పెట్టుకొని ఉంటాడు. ఆయన ట్రెండింగ్గా పిలవాలని పప్పి అని పిలుస్తుంటాడు. కాదు కాదు, మనిషి పేరు. పప్పి డిసిషన్కి క్వైట్ ఆపోజిట్ డిసిషన్ మా బావ తీసుకుంటాడు. ఎందుకంటే పప్పి అవుట్డేటెడ్, అతను అవుట్డేటెడ్ కాబట్టి ఇతను అతనికి రివర్స్లో తీసుకుంటాడన్నమాట. అది సంగతి. ఒకవేళ అటు ఇటు అయితే మధ్యలో మీరు మేనేజ్ చేస్తారుగా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. అందుకనే అరే భీమ్ బాయ్, ముందు మా బావతో నువ్వు మాట్లాడు. ఏమిలే, ఫస్ట్ వాడు ఏమైనా తేడా చెప్పాడు అనుకో, సెకండ్ నువ్వు ఛాన్స్ తీసుకోవచ్చు కదా. కరెక్ట్, అందుకన్నమాట రావాలి ఈ టైంకి. ఈ ప్లాన్ వర్కౌట్ చేసి దివ్య ఫాదర్ని ఇంప్రెస్ చేసి విద్యతో ఆల్రెడీ ఎంగేజ్డ్ అని నిజం చెప్పైతే ప్రాబ్లం సాల్వ్. అప్పా, హైదరాబాద్లో అప్పుడే ఎండలు దంచేస్తున్నాయి. పప్పే. చెప్పండి సార్. సార్ కాదు, అయ్యా, కార్ ఆగి హింసే పైన డోటీ వేంటి? పప్పి, నువ్వు అలా చూడకు, నీ తల కూడా పట్టేస్తుంది. తల పట్టేసిందా? నేను ఇండియాలో ఇదే ట్రెండ్ ఏమనుకున్నా. ట్రెండ్ కాదా? పద. పప్పి. చెప్పండి పిచ్చయ్య. పిచ్చే కాదు, పిచ్చాయి, బందర్ పిచ్చాయి. అవును, అన్నట్టు మన అమ్మాయి తన కాబో, సారీ, మనం 5-star రేటింగ్ ఇస్తేనే కాబోయే అల్లుడి ఫోటో పంపిస్తున్నది. పంపించిందా? ఒక్క నిమిషం అయ్యా, ఇందులో ఇద్దరున్నారు, ఎవరై ఉంటారు మరి? అమ్మాయికి కాల్ చేసి కనుక్కోమంటారా? ఒక్క నిమిషం ఆగు. మా ఊరోళ్ళతో ఛాలెంజ్ చేసి చికాగో దాకా వెళ్ళొచ్చినోడిని, అలాగే మన అమ్మాయి తన చాయిస్ ఏంటో కనిపెట్టమని ఛాలెంజ్ చేసి ఉంటుంది. మనం 5-star రేటింగ్ ఇస్తే కాబోయే అల్లుడు ఎవరో కనిపెడదాం. పద. ఓకే అయ్యా. పెద్దలకు ప్రణామములు. ప్రణామములు. అమెరికా నుంచి వచ్చాడు కదా, కొంచెం పోస్ట్ ఆర్డర్ ఇస్తా. వన్ మార్గరెట్ పిజ్జా విత్ ఎక్స్ట్రా టాపింగ్స్. పూతరేకులు ఉన్నాయా? కదా, ఇక్కడ దొరకవు సార్. అవి నా బ్యాగ్లో ఆల్రెడీ ఉన్నాయి. మా అత్రేపురం పూతరేకులు అమృతంలో ఉంటాయి. ఎంత తీగ ఉంటే ఎలా మరి? నాకు ఓకే. అరే, తర్వాత ఆర్డర్ ఇస్తాను, ఒక 10 మినిట్స్ తర్వాత రాబో. బావగారు, మీరు బబ్బులతో మాట్లాడండి. పిచ్చయ్య గారు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి మరి. చేద్దాం, ఎరా చేద్దాం. అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యావా? స్కూల్లో ఫస్ట్, క్లాస్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ నాకు. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నేను అన్ని 6 సార్లు రాశాను, ఆఖరి వరకు పోరాడి పాస్ అయ్యాను. నీ గురించి ఎవరికి కావాలరా? ఎలా అయితే ఎలా మరి? కష్టే ఫెయిల్ అన్నారు, కష్టం తెలిసినోడికి క్వాలిఫికేషన్తో పని ఏంటి? అలా అర్థం చేసుకున్నాడా? పెళ్ళైన తర్వాత అమ్మాయితో పాటు అమెరికా వచ్చి నా ఆస్తులన్నీ చూసుకుంటావా? ఈసారి గట్టిస్తాను చూడు. మీ ఆస్తి చూసుకుంటే మీ వాల్యూ పెరుగుతుంది, కానీ నా విలువే ఉంటుంది. అందుకే నా సొంత చేతుందో వస్తున్న వెళ్ళాలో వన్ డే ఉన్న కూడా ఆ వాల్యూ వేరు. ఎలా ఇచ్చాను సార్? బాగా చెప్పావు. వయసు అయిపోయే వరకు వర్క్ చేస్తుంటే ఇక వైఫ్తో వెకేషన్ ఎప్పుడు, రీక్రియేషన్స్ ఎప్పుడు. సో మీ ఆస్తి కాపాడుతూనే మీ అమ్మాయితో గడుపుతూ గోల్డెన్ మెమరీస్ ఇవ్వాలని గోల్గా పెట్టుకున్నాను. మరి ఎలా మరి? ఏముందా పైన? అమ్మ నాన్నలకు వాల్యూ ఇస్తావా, పెళ్ళైన తర్వాత అత్తమామలకు వాల్యూ ఇస్తావా,
ఇది మాత్రం నాకే మార్కులు రెండు మోసుకోవచ్చు. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, ఆ లెక్క ప్రకారం చూస్తే అమ్మ నాన్న తర్వాత ఎవరైనా. నా వరకు అయితే అమ్మ నాన్నకు పుట్టినప్పటి నుంచి ఒకే వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చినా షాప్కి వెళ్ళి కొత్తిమీర తేలేదని అమ్మ తిడుతుంది, వాటర్ క్యాన్ పెట్టలేదని నాన్న వాయిస్తాడు. తూజా తప్పకుండా తిండి పెట్టి, టూ మచ్ కేరింగ్ చూపెట్టి, వాళ్ళకి రింగు పెట్టి, కంపు కొట్టే కళను కడిగి పెట్టి, నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టించే వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి. హలో, ఏమనుకున్నాను కానీ మీ వాడి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉందయ్యా. మా బావని బాగానే మేనేజ్ చేస్తున్నాడు, బొజ్జి పెంచాడు అనుకున్నా, బ్రెయిన్లో గుజ్జు కూడా పెంచాడు సమానంగా. మీకు అలా అర్థమైందా? రిజెక్ట్ అయినట్టేనా మరి? ఆ రెండు స్టార్లు దేనికి? ఒకటి ప్రణామానికి. నాకు తెలుసు, పూతరేకులకేగా. పూతరేకులు పడిపోవడం ఏంట్రా పాపయ్య? అమ్మాయి కాల్ చేసి అమ్మాయి దివ్య, అల్లు నాకు బాగా నచ్చాడమ్మా, వచ్చే మంత్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసేద్దాం. ఓకే, బాయ్. సూపర్. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వచ్చే నెలలో మంచి ముహూర్తం పెట్టేద్దాం. ఆయన ఒకసారి మూమెంట్ ఇస్తే ఇక వినడు వెనక్కి తిరగడు. బాయ్ బాయ్. కంగ్రాట్స్ అయ్యా పని, నెక్స్ట్ మంత్ లో ముహూర్తం పెట్టిస్తాడంట మా బావా. బాగుందయ్యా, బాగా మాట్లాడు మా బావను, బాగానే మేనేజ్ చేసావు. ఈ సరౌండింగ్ లో ఎక్కడైనా నీ బండి పట్టుకుంటూ చెప్పు, వదిలేమని చెప్తా. వస్తాను, వెళ్ళొస్తానయ్యా పని. అంటే బావా ఇప్పుడు నాకు దివ్యతో పెళ్లి సెట్టినట్టేనా? అంతా అయిపోయిందిరా, అసలు ఏమైందిరా? అయితే బావా ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఈవెన్ అక్కతో కూడా చెప్పొద్దు. ముందు నేనే దివ్యకి ప్రపోజ్ చేయాలి, ఆ తర్వాత బండి మీద తిప్పాలి, ఆ తర్వాత ఓయక్ తీసుకెళ్ళి, అదే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అందరికీ చెప్తాం. ఇప్పుడు నేను ఎవరికి విద్య గురించి చెప్తే బెటర్? దివ్యక, దివ్య వాళ్ళ డాడీకా, లేదా బామ్మర్తి బబ్లుగడికా? పాని, నీకు విషయం చెప్పాలి. స్ట్రెస్ అవ్వకు, ఏం లేదు. అమ్మా నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు, జాతకం ప్రకారం 1 ఇయర్ అయిపోయింది కదా. అవును. సో నెక్స్ట్ మంత్ పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అంటున్నారు. ఈరోజు ఎలాగైనా దివ్యకి నిజం చెప్పి తాడపడి తేల్చుకోవాలి. చెప్పేస్తా, ఏదో అవుద్ది. చెప్పేస్తా, ఏదో అవుద్ది. రోజు ఇదిగో దివ్య, చాలా రోజుల నుంచి నీ క్వశ్చన్ చెప్తాం అనుకుంటున్నాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇప్పుడే చెప్పేస్తాను ప్లీజ్, సరేనా? వామో, అస్సలు అనుకోడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఉంది దివ్య కాదు కాబట్టి. మరి ఎవరా? చూడు, ఈడు చూడండి. జరుగా. ఏంది బాబా, నువ్వు దివ్యకి చెప్పాలనుకుని నిజమా? అది అది అదే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోజా గురించా? అదే 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 చెప్దాం అనుకున్నాను. ప్లీజ్ బావా చెప్పొద్దు బావా, నాకు బ్రేకప్ ఉందని తెలిస్తే దివ్య హార్ట్ బ్రేక్ అయిపోతుంది బావా. అవునవును, ఎంతైనా నీది రోజావే చిన్ని రోజావే, రాజా అంటే లోతైన లవ్ స్టోరీ కదా. ఒకవేళ దివ్యతో మ్యారేజ్ అయిన తర్వాత ఆ రోజాకి రాజా గుర్తొస్తే? రోజు గుర్తు రావడానికి ఆ రోజాకి అంత సీన్ లేదులే బావా. ఎందుకు? ఎందుకంటే బైదవే రోజావే చిన్ని రోజావే పాట రోజులదు కాదు, సూర్యవంశంలోది. కౌన్ బనేగా కరోర్పతి కదలొద్దు, కంటెంట్లోకిరా బావా. నిజం చెప్పాలంటే ఆ రోజాకి నాకు మధ్య లవ్ స్టోరీ ఏం లేదు బావా. అదేంట్రా, 2 రూపాయల వల్ల 2 ఏళ్ళు లవ్ స్టోరీ అని చెప్పావు కదా. అదంతా హైప్ కోసం చెప్పాను బావా. రోజ్ మిల్క్ తాగతంటే ఆమె దగ్గర 2 రూపాయలు తక్కువ ఉంది, పోతే ఓన్లే నేను ఇస్తే 2 ఏళ్ళైనా తిరిగేలా, అందుకే మాట్లాడదు మానేసి. దేవుడు చచ్చగా ఇంతకంటే ఇంకేం లేదు. అంతేనా? ఇందులో రోజు మిల్క్ రోజా తప్ప ఒక రొమాన్స్ లేదు, రోడ్డు మీద రోమింగ్ లేదు, అసలు ఇది లవ్ స్టోరీయే కాదు. ఇది పెద్ద రాడ్ స్టోరీ. కరెక్ట్. సో నాకే బ్రేకప్ లేదు, నువ్వు దివ్యాకి ఏ నిజమో చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను కామ్గా క్యాంటీన్కి పోతాను, నువ్వు నీ క్రెడిట్ కార్డు తీసుకో. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఐకియాలో ఆఫర్ ఉందని అక్క తీసుకునిందంట. అమ్మదేనమ్మా ఐకియా? మనస్సు మార్చుకుందాం. ఈడొక్కడం
హలో హరహర వీరమల్లు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఉన్నాయంట, కావాలా? కావాలి కావాలి. అయితే వెంటనే 24,672 రూపాయలు అర్జెంట్ గా నాకు ఫోన్ పే చేయి. అదేంటి, టికెట్ ఎంత కాస్ట్ ఉందా? కాదు, నువ్వు కట్టాల్సిన నా లాస్ట్ ఈఎంఐ కాస్ట్ బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ కట్టనంటే ఏం పీకుతో? మరి గ్రహాలు గ్రహదోషం కాదు గుడ్డ దోషం అని చెప్పి ఏదో విధంగా సొలు చెప్పి మా పెళ్లి క్యాన్సిల్ చేస్తావు అంతేగా? అంతేగా. ఈసారి పెళ్లి క్యాన్సిల్ చేస్తే నేనేం చేయక్కర్లేదు. విద్యావాళ్ళ పేరెంట్సే నేను ఏ పెళ్లి చేయనుకుండా లోడ్ లాడితే తొక్కించేస్తారు. అప్పుడు నీ తద్దరానికి ముహూర్తం నేను పెట్టిస్తా. బక్క పెనిసు బక్క బాడీ ఒకటి వేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేస్తాడంట. నీ పిండాన్ని పాస్తా చేసి కుక్కలకు పెట్ట. ఇంకోసారి హరిహర వీరమల్లు ఆది పురుష అవతారాన్ని ఫోన్ చేసావనుకో, మల్లు అంటే సినిమాలో మ్యాటర్లని ముత్యం కడుతూ కొట్టించేస్తాను. ఏమనుకుంటున్నావో? నా నాలుక మీద నిజంగానే మర్చుంటే ఛత్రపతిల ముమ్మత్ కానీ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుంటే ఈ పానీగాడు నా పాదాల మీద పడి కాపాడమని ప్రాధాయపడుగాక. సామంతము గల సతికి సేమంతుడ నగు పతి నోయ్ సతిపతి కోరే వల్లపే నటనలు నేర్పాను చాలా. ఆ పల్లడా, ఇంకా ఐఫోన్ రోజుల్లో పాత పాటలు ఏంటి? మంచి కొత్త పాటలు ట్రెండింగ్ పాటలు అందుకో. అందుకే వార్తం చూడు, నువ్వత్తవని నేను రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటే సిల్క్ సీర కట్టుకుంటే ఓ రబ్బయ్యా ఓ నాయన ఓ రబ్బయ్యా ఓ నాయన ఓ రబ్బయ్యా వచ్చాడు వచ్చేసాడు రారా పనిరా. అబ్బా ఏం దాత్తావులే గాని నువ్వు సిల్క్ చీర కట్టిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాను. అంటే లేదురా, మీ అమ్మ చచ్చిపోయిన కాడి నుంచి. నాన్న, అమ్మ పోయి 6 ఏళ్ళయింది, నువ్వు పక్కన పిన్నెనుకోకి 6 నెలలైంది. ఈ 6 ఏళ్ళ 6 నెలల్లో నువ్వు మన హౌస్లో కంటే మ్యాన్స్ హౌస్లో ఎక్కువ ఉన్నావు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి మంచి ఫైర్ మీద ఉన్నావు. దా ఓ పెగ్గి. సారీ బాబా, నాన్నకంటే సిగ్గు ఎగ్గు లేకుండా అల్లుడుతూ కూర్చుని సిట్టింగ్ వేసి పెగ్గేస్తున్నాడు. నేను ఆ టైప్ కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో సో అయ్యయ్యో, ఆకాశంలో ఏంటి నక్షత్రాలు ఆరే ఉన్నాయి. ఎక్కడరా ఎంత తెగించావరా? తండ్రికి మించిన తనయుడు అంటే ఏమో అనుకున్నానురా. అసలు ఏమైందిరా నీకు, ఎందు దాతను? ఏం చెప్పంటావు నాన్న, ఆ దివ్య వాళ్ళ ఫాదరు బబ్లుకి దివ్యకి మ్యారేజ్ ఫిక్స్ చేసాడు. ముహూర్తం చూసుకుందాం రమ్మని చెప్పి ఎల్లుండా టెంపుల్కి పేరెంట్ తీసుకుని రమ్మని చెప్పాడు. రే, ఆ దివ్య ఫాదర్ ఎవడరా? చేతగిత్తే నేం చేయాలి? అంతేగాని ఆ బెవడ్ బబుల్ గాడేవాడరా? అంటే దివ్యని నాకు ఇచ్చి చేస్తే నీకు ఓకేనా నాన్న? అసలు ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేంజ్ అవడానికి కారణం మొత్తం నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు నాన్న. ఒరే ఎమోషన్స్ వద్దురా, మ్యాటర్ చెప్పు. ఓకే, అది బాబు జరిగింది. ఈ బందరు పిచ్చ ఎవడరా? మీ నాన్నకంటే పిచ్చోళ్ళ ఉన్నాడు. నానా, ఓయ్ నానా, ఏం చేస్తున్నావు? అంటే నా ఫ్లాష్ బ్యాక్ కూడా కనబడుతుందేమో అని చూస్తున్నా. చూసా బావా, నేను తండ్రిని మించిన తనయుణ్ణి అయితే ఈయన మాత్రం తనయుణ్ణి ముంచే తండ్రి బావా. తప్పు, తండ్రిని తిట్టకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్. రే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. మే హూనా మే హూనా. ఇలాగే మైహూనా మైహూనా అని చెప్పి మాటలు దైపేదాన్ని మ్యాన్షన్ హౌస్ దాకా తీసుకొచ్చావు. అరే పిల్ల పని, మీ అమ్మ పని చేసుకోవడానికి మీ నాన్న పని వేసిన మాస్టర్ ప్లాన్ అంటే నువ్వు అలా చెయ్యవురా. ఆ రోజుల్లో మా ఫ్రెండ్ని పెళ్లి పీఠమైన సైడ్ చేసి మీ అమ్మ మేల్లో 3 ముళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ రా నేను. అది చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఆ రికార్డు బ్రేక్ లేదు, ఇక ముందు రాబోదు. రాయ్ మేరా బాత్ సచ్చరా మేరా బేట. వావ్, స్వాతి ముత్యం లాంటి మీ అమాయకమైన ఫేస్ వెనక అడ్విసేష్ లాంటి పని. ఈ సీజన్ సర్దేసి మావయ్య గారి స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం. చెప్పండి, మందు భజన తాగింది మోత ఏంటి రోత? ఆయన ఆర్యాడు సినిమా 2 సార్లు చెప్పడం, దాన్ని ఆరాధించడం సరిపేరు కదరు కదరు. ఈ గ్లాస్ ఆడది అమ్మదినమ్మా, ఇడిప్పుడు చెడు మొత్తం వినేశాడా? బావా సర్దుకో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు. మై డియర్ బ్రదర్, మై డియర్ బ్రదర్ ఇన్ లా, మై డియర్ ఫాదర్ ఇన్ లా. ఏంటో చెప్తున్నాడు. అదే కదా, నేను మిమ్మల్ని ఏం అడగలేదు. జాబ్ ఇప్పించమని నిన్ను అడగడం,
యుఎస్ నుంచి వచ్చినప్పుడు జాక్సన్ జాకెట్ నిన్ను తీసుకురమ్మని చెప్పడం. జాక్సన్ జాకెట్ అదేం రండు. అక్క ఎంగేజ్మెంట్ లో నాకు ఒక 1/2 కిలో జిలేబీ పెట్టమని చెప్పడం. ఇవన్నీ అడగరాలు కాదు. ఇప్పుడు అడిగేది ఒక పెద్ద అడగడం, ఒక ప్రశ్నకి, బలమైన ప్రశ్నకి సమాధానం అడగడం. మీరు ఎప్పుడైనా ఏమైనా అడగాలనుకుంటే అడగడం, ఆ అడగడం ఇప్పుడు అడగడం. అడుగు తినేవాడు కూడా అడగడం అడగడం ఎన్నిసార్లు అడగడం. మ్యాటర్ చెప్పు గాడిదే. అంతే. చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో చాలా అనీజీగా ఉండేది. ఏందుకు ఒంట్లో బాగలేదా? కడుపులో ఒకటే ఆకలి, కొంచెం తింటే సరిపోతుందిలే అనుకుంటా. సరిపోదు. కానీ కిలోల కొద్ది తిన్నా కూడా ఆకలి చావట్లేదు. ఒక్క అమ్మాయి కూడా చూసేది కాదు. చూడదా? అందుకే కసితో జాన్సన్ సెన్స్ లాగా ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక యాక్టర్, అట్లీస్ట్ ప్లంబర్ అవుదాం అనుకున్నా. చూశాను రా. కానీ ఎక్కడ, 6 సబ్జెక్టులు వెనకాల వేసుకొని బ్యాక్లాగర్ లాగా ఉండిపోయా. ఇదిగో అప్పుడే వచ్చాడు మా అక్కని చేసుకోవడానికి. నా లైఫ్ లోకి రావడం, జాబ్ ఇప్పించడం, దివ్య పరిచయం అవ్వడం, ఇదంతా ఒక కమన్ గోలా అయిపోయింది. నేను దివ్యతో ఒక డ్యూయట్ కూడా వేయలేదు, ఒకే కోక్లో 2 స్ట్రాల్ వేయలేదు, సినిమా థియేటర్లో కార్నర్ సీట్ లో కూర్చోలేదు, తను ఇంకా మా అమ్మ నాన్నలతో పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. అప్పుడే పెళ్ళేంటి? 1% ఉన్నప్పుడే తెలుస్తుంది ఛార్జింగ్ విలువ ఏంటో, లైఫ్ పార్ట్నర్ అయ్యకే తెలుస్తుంది అమ్మాయి క్యారెక్టర్ ఏంటో. నీ త్రివిక్రమ్ హెగ్డే పెర్ఫార్మెన్స్ అసలు సంగతి ఏంటో చెప్పు. అసలు సంగతి ఏంటంటే చెప్పే, నేను దివ్య గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి. నాకు ఇప్పుడే ఈ పెళ్లిళ్ళు ముహూర్తాలు వద్దు. మీరే ఎలాగైనా చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. నా దగ్గర మాస్టర్ ప్లాన్. ఏందది? పక్కింటి పిన్ని. లే ముందు వినండి, తర్వాత తుమ్మండి. రేపు ముహూర్తం పెట్టేటప్పుడు ఎవరు వస్తారు? దివ్య అట్లా రాదు, ఆఫీస్ లో ఎంత వర్క్ లో ఉంది. సీఎం కూడా రాడు, ఏదో కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలంట. మిగిలింది పప్పి అండ్ పెచ్చయ్య. సో ఇది బాబుగా నేను, ఆమె కేసు పక్కింటి పిన్ని, ఆడేసుకుందాం రా. ఇప్పుడు ఎలాగే అంటావు, అక్కడ మాత్రం పెట్టల ధరలా బిహేవ్ చేస్తావు. ఈసారి పక్క ప్లాన్ తెల్దాం, ఏమి కంగారు వాడకు ప్రస్తుతానికి. నేను పడుకు. పానీ పానీ నాన్నొచ్చారు. గుడ్ మార్నింగ్ అల్లు గారు. గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ? బాగున్నాను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం. మీరు ఎప్పుడు లేస్తారని కింద 3 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. అయ్యయ్యో. చూడమ్మా విద్య, మొన్న మీ అమ్మ నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అయ్యో నాన్న, కిందకొచ్చాక ఇవ్వాల్సింది కదా. సరే మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండండి, మేము వచ్చేస్తాం. సరే త్వరగా వచ్చేయండి అల్లు గారు, కలిసి తిందాం. మంచిది. విద్యా మీ ఊళ్ళడి సడన్ గా ఏంటి పని? నీకు ఆల్రెడీ ముందు వీకే చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తున్నారని. రేపు మా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చూసి మన డేట్ ఫిక్స్ చేస్తారు. పదా, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. వెళ్తాలే గాని విద్యా, నువ్వు చెప్పు, ఆర్ యూ ష్యూర్ మనం పెళ్ళికి రెడీయా? రెడీయా? ఏంటి పానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మనం రెడెండ్కి వచ్చేసాం. ఇట్స్ బీన్ అన్ ఇయర్ సిన్స్ వీ వర్ ఇన్ లివిన్. ఏం పానీ, నువ్వు రెడీగా లేవా పెళ్ళికి? ఏ చిచ్చి, నేను రెడీయే. కానీ కానీ నాకు అర్థమవుతుంది కానీ, నువ్వేం చేయాలి, నువ్వేం తినాలి, నువ్వెక్కడ పడుకోవాలి అని ఆలోచించేవాడివి. కానీ ఇప్పుడు నీ ఫ్రీ స్పిరిటెడ్ స్పేస్ని నేను ఆక్యుపై చేసేసి మనమెక్కడ పడుకోవాలి, మనమేం తినాలి, మనమేం చేయాలి అనే ఆలోచనలో పడేశాను కదా. అలా ఏం కాదు, అది ఐ కెన్ అండర్స్టాండ్ రా. నువ్వేంటో నాకు తెలుసు, సొసైటీ పెర్స్పెక్టివ్లో ఈ రిలేషన్షిప్ చాలా భయంగానూ అండ్ భారంగానూ ఉంటుంది. బికాస్ దే నో హౌ టు టీచ్, హౌ టు స్లీప్ అండ్ హౌ టు బిహేవ్. ఈవెన్ దో మన పేరెంట్స్ కూడా మనకు అదే చెప్తారు. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ పానీ. బట్ పానీ, నువ్వెప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ ఆలోచనలు నిజం చేసుకోవడానికి నమ్మకం అనేది చాలా అవసరం.
ఆనమ్మకమే లవ్, ఆనమ్మకమే ఫ్రెండ్షిప్, ఆనమ్మకమే ఎనీ రిలేషన్షిప్ అరౌండ్ అస్. యు నో వాట్, ఆనమ్మకమే ఈ సీతారాముల్ని ద వరల్డ్స్ బెస్ట్ కపుల్గా నిలబెట్టింది. ట్రస్ట్ మీ పానీ, మన రిలేషన్షిప్ కూడా సీతారాముల రిలేషన్షిప్లానే ఉంటుంది. ఎక్కువ ఆలోచించకు పానీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. దివ్యా, ఎందుకు స్ట్రెస్ అంతా? యు హ్యావ్ మనీ, యు హ్యావ్ అన్ యాక్టింగ్ కెరియర్, యు హ్యావ్ అన్ అమేజింగ్ లైఫ్. ఎవరిని వదిలేసి ఇంత చిన్న ఆఫీస్లో జాబ్ ఎందుకు చేయడం? మై డియర్ సారంగపాణి, ఇది స్ట్రెస్సో కష్టమో కాదు, ఇష్టం. అంతకుమించి చెప్పాలంటే గనక రెస్పాన్సిబిలిటీ. వన్స్ మనం ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది చిన్నదా పెద్దదా అని కాదు, దానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేదే ఇంపార్టెంట్. ఐ నో ఐ హ్యావ్ అ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ చోజ్ మై ఫ్రీడమ్, అ ఫ్రీడమ్ విచ్ గివ్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దే ఫుల్ఫిల్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చదువుతున్న ఈ బుక్, దీంట్లో హీరో రావణాసురుడు అండ్ తన వైఫ్ మండోదరి. మండోదరి టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రావణ. తనకి తెలుసు రావణాసురుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తన పిల్లలు పోతారని, తన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందని. టు బి ఆనెస్ట్, ద హోల్ కింగ్డమ్, నాట్ జస్ట్ ద కింగ్డమ్, షీ లాస్ట్ ఎవ్రీథింగ్ పానీ. మన లైఫ్లో మనం ఏదైతే అల్టిమేట్ అని అనుకుంటామో, తన లైఫ్లో అవన్నీ పోయాయి. అయినా కానీ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రావణ. తను సీతను తీసుకొచ్చినప్పుడు షీ లాస్ట్ ద బిలీఫ్ సిస్టమ్ విత్ దర్ రిలేషన్షిప్. స్టిల్ తను తన రెస్పాన్సిబిలిటీస్కి కట్టుబడి ఉంది. లాస్ట్కి హక్ చేసుకోవడానికి వీలు లేకుండా రావణాసుడు బాడీ మొత్తం ఆరోస్తో యుద్ధభూమిలో పడుంటే, ఈవెన్ దెన్ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ బ్లడీ బగర్స్ బాడీ. నాకు తెలిసి మన పురాణాల్లో హస్బెండ్ పక్కన లేకుండా గుడి కట్టి పూజించింది మండోదరి ఒక్కరినే అనుకుంటా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పానీ. నేను ఈజీగా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, తీసుకుంటే అస్సలు వదలను. ఫర్ ఎగ్జాంపుల్, అస్ అండ్ దిస్ ప్రాజెక్ట్. ఇంటికి వెళ్ళి పడుకో పానీ. నాకింకో 1 వీక్కి వర్క్ టార్చర్ తప్పదు. రేపు 8 AMకి డాడీ టెంపుల్కి వస్తారు. నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని అక్కడికి ముందే వెళ్ళిపో ప్లీజ్. లేట్ చేయకు, ఓకేనా? లొకేషన్ నేను నీకు వాట్సాప్ చేస్తాను. రేపు 9:00 మనం టెంపుల్లో ఉండాలి, ఓకేనా? అక్కడ 8, ఇక్కడ 9, పర్లేదు, మేనేజ్ చేద్దాం. ఓకే, నాకు ఓకే. నువ్వు వర్క్ ఫినిష్ చేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళు. ఓకే, నేను రేపు కలుస్తా. ఈ సంతనం వేసుకుని చాలా కష్టమే. తొందర దగ్గర పిచ్చోడు వచ్చాడంట. పిచ్చోడా? అదే అదే, పిచ్చాయి పిచ్చాయి. ఇంటికి పిచ్చి 9 లొకేషన్ పంపిస్తానని పంపించిందా? పంపింది, ఇక్కడే ఉన్నట్టుంది. ఎందరో ఉందో చూస్తానండు. అంటే నీకు ఎస్ కరెక్టే. వెల్కమ్ టు మల్లు మ్యారేజ్ షోస్. గుళ్ళో కూడా ఫోన్ చూస్తే ఎలా మరి? ఆ లక్ష్మీదేవి దగ్గర నుండి తెచ్చాడు, తీసుకోండి. అలా తీసుకోపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మన దగ్గర ఉన్న లక్ష్మి లాకర్లో దాచినా లగెత్తుకుని వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నవి డాలర్సు, ఇవి రూపీస్ కదా. ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకటేనా? పాయసం ఏ గ్లాసులో పోసుకొని తాగినా అదే రుచి ఉంటుంది. డబ్బులు ఏ రూపంలో ఉన్నా లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మికి కోపం తెప్పించకుండా త్వరగా తీసుకోండి. ఏంటో బాపు ఈ అవుట్డేటెడ్ పనులు? నాకు ఈ పనుల మీద నమ్మకం లేదు. నీ మీద నమ్మకంతో ఈ గొడుకొచ్చి ఈ ముహూర్తం పెట్టిస్తున్నాను. ఇదిగో ఈ 100 రూపాయలకు ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసిస్తాను, ఆ ఉండిలో వెయ్యండి. ఈ సాంప్రదాయం నేను ఏ గుళ్ళో చూడలేదే. కంట్రీ బట్టి కరెన్సీ పేరు మారినట్టు గుళ్ళో పంతులు బట్టి సంప్రదాయాలు సంభావనలు మారుతానైనా. అయినా మీ గుండెల మీద ఉన్న జేబులో ఉన్నా, ఈ గుళ్ళో ఉన్న హుండీలో ఉన్నా లక్ష్మి లక్ష్మి కాక మంచు లక్ష్మి అవుతుందిరా. పంతులు ఎంతలా చెప్తున్నాడంటే
అతని స్వార్థం కంటే మనకొచ్చే సంతోషం ఎక్కువగా కనిపిస్తుంది. జేబులో వెయ్యి తీసి హుండీలో వేయండి. సరిపోయారు పప్పు ఇద్దరుని. అంత దూరం వెళ్తారులే గాని, ఇదిగో ఇక్కడ మినీ హుండీ ఉంది, ఇక్కడ వేసేయండి. ఇక్కడ వేస్తే అక్కడ వేసినట్టే. సేఫ్. మీరెళ్ళి గుడి చుట్టూ ఇంకో 20 ప్రదర్శనలు చేయండి, నేను ఇంకో 100 పాదాల సంభావన ఇస్తాను. సరిపోయింది పద. ఇదేంటి విద్య పంపిణీలోకి ఇక్కడ చూపెత్తుంది? అంటే ఇంకో గంటలో విద్యా విద్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించేది ఇక్కడేనా? నానా ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే బబ్లు, ఓ ఏమే మా నాన్న చూసావా? ఎంతసేపు ఏడా ఉన్నా? ఎక్కడ పోయా? ఇప్పటిదాకా ఇక్కడ సచ్చాడు. పిన్ని మా నాన్న కనిపించాడా? రోజు కనిపిస్తున్నాడుగా. రోజు కాదు ఇప్పుడు ఇక్కడ. సరే పని పని పని. నువ్వు నిన్న డైలాగులు నేర్పించావు కదా, అవి వేరే వేరే మాడ్యులేషన్స్ లో ప్రాక్టీస్ చేశా, ఒకసారి చెప్తాను విను. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఇప్పుడు ఇంకొక మాడ్యులేషన్. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఇప్పుడు ఇంకోటి. ఏ ఆగు, నీ మ్యాంగోలో మాడ్యులేషన్ అడిగి చెప్పాడు అంటాడు. నాన్న ఎక్కడ చచ్చాడు? నానా 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 ఏం చేస్తున్నావు? మనం వచ్చిన పవిత్రుడి పని ఏంటి? నువ్వు ఇక్కడ చేస్తున్న పాపిష్టి పని ఏంటి? నానా వెంకటేశం గుడి దగ్గర తాగడం తప్పు నానా. మొన్న ఏదో మందులో ధైర్యంగా మాట్లాడేశాను రా, కానీ గుడి దగ్గరకు వచ్చేసరికి వెళ్ళి వణుకుపడుతుంది. అందుకే ధైర్యం కోసం కారు వెనక్కి వచ్చి మరి మంత అవుతున్నాను రా. వెనకటిగా నీలాంటోడే బుద్ధి కలిపి ఉండగా డబ్బులు లేవు, కానీ మీయా కలిపితే వన్ మంత్ ఉంటా అన్నట్ట. వెంకటేశం గుడి దగ్గర తాగడం తప్పు నానా. ఇది వెంకటేశం గుడి తెచ్చిందే? ఏంటే? అదే వెంకటేశ్వరరావు బాణి తెచ్చింది. నానా గుడి దగ్గర తాగడం మహాపాపం నానా. అమ్మ నా బలకంపేట గుడి దగ్గర తాకపోతే తప్పన్నావు, ఇప్పుడు తాగితే తప్పన్నావు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. వాళ్ళు వేరైతే మనకి దూరా, మంది మాత్రం ఒకటే. అది నానా ఏంటి ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పిచ్చెక్కిచ్చేద్దాం. నువ్వు చేంజ్ చేసిన ఒక ప్లాన్, నేను ఏదైతే అనుకున్నావో అదే చేస్తున్నావు. ఇక్కడ ఎవడైతే పంతులు వస్తాడో అని మనం బొట్టలు వేసుకొని దివ్యకి నాకు సర్లే దివికి నాకైన బామర్ది బబ్బులు గడికి పెళ్లి ముహూర్తం పెట్టకుండా ట్రాక్ షిఫ్ట్ చేసి ఆ పప్పిని పిచ్చని గంటలే కలిసి పంపించాలి. జిహాద్. సారీ సారీ. జై హింద్ జై హింద్ జై హింద్. ఈ ప్లాన్ యాక్సిస్ గా ఫాలో అయితే విజయం మన వెంటే ఉంటుంది. అదేరా, విజయం మన దగ్గర జగన్ వెనకాల ఉంది, శర్మ వెనకాల ఉంది, ఇప్పుడు మన వెనకాల. ఈ సీన్ ఎంతవరకు నీకు నో డైలాగ్స్? లెట్స్ గో గైస్. ఏమైంది ఆగిపోయారు? వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అంటే దివ్య పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేది వీడేనా? పానీ ఫ్యామిలీ అంటే ఒక గంట ముందు వచ్చేసారు. ఎలా అయినా సరే వీడితో కాళ్ళు పట్టించుకోవాలి, నా ఈఎంఐ కట్టించుకోవాలి. కాళ్ళు పట్టించుకోవడమా? ఛాన్సే లేదు. అవసరమైతే అందరికి నిజం చెప్పేసి ఖైదీ నే కటకటాలనకలా ఉంటానేమో, కానీ నీ కాళ్ళు పట్టుకోవడం మాత్రం కళ్ళలో కూడా జరగదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవును పానీ గారు, మీ ఊడి ముహూర్తం గంట తర్వాత కదా, ఇప్పుడు వేరే పార్టీతో అపాయింట్మెంట్ ఉంది. ఆ వేరే పార్టీ కూడా పెళ్లి మావుడుతానే, ఎందుకు మీద అడగండి. ఈ సీన్లో డైలాగులు అదేంటి? ఇప్పుడు పారణ పిచ్చి గారి పెళ్లి కదా, డేట్ ఫిక్స్ చేయాల్సింది. ఆ పిచ్చి కూతురు దివ్య పెళ్లి కూడా మా పాణితోనే. నాన్న నీకు నో డైలాగ్స్ అని చెప్పాను కదా, మూసుకుని కూర్చో. అంటే పెళ్లి నా తమ్ముడు బబ్బులు పాణిగాడికి. మూసుకోరు కాసేపు, కోఆపరేట్ చెయ్యి. ఏంటి నీకు తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు, కలరైల్సిపోతాడని చెప్పి ఊటీలో చదివేస్తున్నాను. అర్థమైందా? ఏం తెలియనట్టు మీరు మరీను. నాకెలా తెలుతుందమ్మా, ఆయన ఊటీలోనో కోటీలోనో చదువుకుంటుంటే. ఎందుకే మీరెవరు పక్కింటి పిండా? ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. నాకెలా తెలుతుందమ్మా మీరెవరుని? ఆవిడ మా అమ్మ. అమ్మ? అవును మా అమ్మే. చిన్నప్పుడే మా మైనమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మ ప్రేమకు దూరంగా ఉండకూడదని చెప్పి మా నాన్నే మా మ్యారేజెస్ మా అమ్మ దగ్గరుండి జరిపించాలని చెప్పి ఆ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఎనీవేస్ మీ వాడు నా ఈఎంఐ కట్టి కాళ్ళు పట్టి సారీ చెప్తేనే మీ పెళ్లికి నేను ముహూర్తం ఫిక్స్ చేస్తాను. లేదంటే? లేదంటే ఏం చేస్తావు? గ్రహాలు గోల్ చేస్తానని చెప్పి నా పెళ్లి పోస్ట్పోన్ చేసినట్టే ఈడి పెళ్లి కూడా పోస్ట్పోన్ చేస్తావు, అంతే కదా? ఏం చేసుకుంటావు చేసుకో, నీ గౌడ్ర భయపడేది. నన్ను రెచ్చగోక్కో, నిజంగానే ఎక్కేత్తా. ఏమి ఇక్కుంటావు ఇక్కో. వీడేంటి రొటీన్ కి డిఫరెంట్ గా ఉన్నాడు. ఔరంగబాణి గారు ఆలోచించుకోండి, లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో శుభకార్యం జరగడానికి 1 ఇయర్ డిలే అయింది, మళ్ళీ 1 ఇయర్ డిలే అవుద్ది. అమ్మా 20 రౌండ్లు వేసా, ఇంకా నా వల్ల కాదు.
నమస్కారం పిచ్చోడు. పిచ్చోడు కాదు, పనోడు, పప్పి. పిచ్చోడికి పియ్యాన్ని పప్పే. పిచ్చోడు కాదు, పిచ్చాయి. బందర్ పిచ్చాయి. ఆయన పిచ్చి. నమస్కారం పిచ్చి బావగారు. నమస్కారం అండి. నమస్కారం. అంటే వాళ్ళకి పిచ్చి ఎవరో కూడా తెలీదా? నాకు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, తొందరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే తొందరగా వెళ్తా. నాకు తెలియకుండా ఎమర్జెన్సీ మీటింగ్ ఎవరితో? బాత్రూమ్ పప్పి, బాత్రూమ్. రౌండ్లు వేసి వేసి కడుపు గొడగొడమంటుంది. సారీ పిచ్చే గారు, వచ్చి ఇరువరకు గ్రహాలు ఆగాకి మీట్ అవుతున్నాయండి. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడం బెటర్ అండి. 1 ఇయరా? ఇయర్లో 3 టైమ్స్ వచ్చినా 13 లక్షలు అవుతుంది. పంతులు గారు మీ మినీ హుండీ ఒకసారి ఇలా చూపించండి. ఆ గ్రహాలన్నీ ఇప్పుడు చూడండి. ఎంత? 1 లక్ష. 1 మంత్లో మంచి ముహూర్తం ఫిక్స్ చేసేయండి. 1 మంత్లో ముహూర్తం ఏంటండి? 1 డే కూడా లేట్ లేకుండా వచ్చిన 4 తారీఖునే మంచి ముహూర్తం ఉంది, ఆ డేట్ ఫిక్స్ చేసుకోండి. హలో. కారు పంక్చర్ అయింది, మేము రావడానికి లేట్ అవుద్ది. ఆ ముహూర్తం ఏదో మీరే ఫిక్స్ చేసుకుని వచ్చేయండి. ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్. వచ్చే నెల 4 తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్ళి. అరే ఇప్పుడు ఏమైందిరా, ముగ్గురు వచ్చిన నెల అలా కూర్చున్నారు, తల పగిలిపోతుంది. ఎవడో ఇళ్ళ కదా, కాఫీ పట్టండి. ఎంత టెన్షన్ పడుతున్నావు? ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. మే హూనా. అట్లట్ల పెళ్లి ఫిక్స్ చేస్తారు, నాకు అర్థం కాదు. నేను ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు. ఏంటి, పంచుకోలేదు. కనీసం పానీపూరి కూడా తినలేదు, అప్పుడే పెళ్ళింది. ఊర్లో ఉన్న కష్టాలు నీడికి వచ్చినట్టు చెప్తున్నాడు. అక్క, నాన్నా, నాన్నా, నేను మీకు విషయం చెప్పాలి. ఏం చెప్తారా? అదేంటంటే, నేను ఒక తప్పు చేశాను. మా ఆఫీస్లో దివ్ వద్దులే, వీళ్ళకి ఇట్లా చెప్పేదానికంటే దివ్యాన్ని డైరెక్ట్గా తెచ్చి సర్ప్రైజ్ ఇస్తా. వీడికి ఎప్పుడు ఏది గుర్తొచ్చిద్దో అర్థం కాదు. అదే నాకు భయం వేస్తుంది. ఆఫీస్లో మళ్ళీ వస్తానండి. అది అయిపోయాం. ఏంటి పని, బబ్లు ఆఫీస్లో ఏం చేశాడు? అంటే మావోడు ఆఫీస్లో డెస్క్టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. కోడ్ ఎవరన్నా కాఫీ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, కాబట్టి ఆఫ్ చేయడానికి వెళ్ళాడు. అంతేనా? వాడో పెద్ద మార్క్ జుకెన్బర్గ్, మరి వాడు కోడే కాపీ చేయాలి. నేనే కనుక మేనేజ్ చేయకపోయింటే సచ్చేవాడు ఎవరో పని. కరెక్టే. ఏంటి బావగారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, పెళ్లి పనులు ఎలా చేయించాలనా? అవన్నీ నేను చూసుకుంటాలండి, కానీ పెళ్లి టయానికి మీ వాణ్ణి కాస్త లావు అవ్వమనండి. నేను సన్నగున్నానా? ఇట్స్ ఎ టైమ్ రా పని టు ఎండ్ దిస్ డ్రామా. 1, దివ్యకి నీకు మధ్య ఉన్నది అబద్ధం. నిజం కాదని విద్యకి చెప్పేసి లేదు, విద్యకి నీకు మధ్య ఉన్నది నిజం, అబద్ధం కాదని దివ్యకి చెప్పేసి తెగే వరకు లాగక్ర పని బాగోదు. ఆలోచించుకో. విద్యకి నిదానంగా చెప్తే అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. విద్యకి దివ్య గురించి చెప్పానా? వద్దులే, పెళ్లి ఫిక్స్ అయిన ఆనందంలో ఉంది. ఇప్పుడు తన హ్యాపీనెస్ ఎందుకు స్పాయిల్ చేయడం? ఏదైతే అయింది, ముందు విద్య గురించి దివ్యకి చెప్పేస్తాను. పొద్దున్నుంచి తన ఫోన్కి ట్రై చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైందేంటో. రే దివ్య, ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ కోసం టీమ్తో కలిసి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది. ఎంత టైం పట్టచ్చు? ఏమో పని, మోస్ట్లీ ఇంకో 1 అవర్ పట్టచ్చు. సార్ ఓకే.
సార్. దివ్య మేడం ఎక్కడ ఉన్నారు? మీటింగ్లో ఉన్నారు. ఏమైంది? మేడంతో మాట్లాడడానికి ఎవరో పంతులు గారు వచ్చారు. పంతుల? ఎందుకైనా మంచిదని ఫోటో తీసుకొచ్చాను సార్. ఇతను ఎక్కడా? కింద సెల్లర్లో ఉన్నాడు సార్. సరే, నువ్వు వెళ్ళు, మేడం వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే సార్. అరే పానీగా, ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. నన్నే కన్ఫ్యూజ్ చేసి మోసం చేస్తావా? ఏంటమ్మా సారంగ పని, నువ్వు ఒక్కడొచ్చావు? నేను కలవాల్సింది నీ రెండో పిల్లం దివ్యని కదా. సారంగపాణి దివ్య, సారంగపాణి విద్య, సారంగపాణి విద్య దివ్య. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆర్యత్రీనా? ఏం మాయ చేసావురా? మల్లు ఆంటీ సినిమాలో మ్యాటర్ లేనట్టు చేత నన్ను కొట్టిస్తావా? ఏం ఇక్కుంటావో ఇక్కోమంటావా? అరే, నువ్వు ప్రామిస్ చేసిన ఈఎంఐ డబ్బులే కదా నేను కట్టమన్నది. సారీ చెప్పమంటే షో చేస్తావా? చెప్తా చెప్తా. ఇదే కదా నీకు కావాల్సింది. ఐఎమ్ రియలీ సారీ శాస్త్రి, నన్ను క్షమించు. ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే చెప్పు, నీ చెప్పులు తొడవనా? పోనీ, అదొద్దంటే చెప్పు, నీ కాళ్ళు నన్ను ఎత్తిన పెట్టుకుంటాను. పర్లేదు శాస్త్రి, నన్ను ఎత్తిన పెట్టుకుంటాను. ఇవ్వు. ఏ పని లేక లేక పైకి లేక. ఏంటి పని ఇది చిరాగ్గానే? నిన్ను చాలా మాటలు అనేసాను శాస్త్రి. అది రెట్టిపించాలంటే ఏం చేయాలి చెప్పు. నీ లోన్ మొత్తం క్లియర్ చేశానా? ఒక్క నిమిషం చేస్తాను. నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే నీకు మొత్తం ఇచ్చేస్తాను. కావాలంటే ఈ కార్డ్ మొత్తం వాడుకో నువ్వే. ఇది వాడుకో శాస్త్రి, పర్లేదు. సారీ శాస్త్రి, నేనేది కావాలని చేయలేదు. పని నేనేది కావాలని చేయలేదు శాస్త్రి, నిజం చెప్తున్నాను. ఈరోజు ఈ విషయం చెప్తానని చెప్పి దివ్య దగ్గరికి వచ్చాను. నేనే చెప్తాను. పని ఫస్ట్ రిలాక్స్, కూల్ అవ్వు, ఈ వాటర్ తాగు. పని యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ, నీతో కొంచెం ఆడుకుందాం అనుకున్నాను కానీ నువ్వు ఎంత ఎమోషనల్ నాకు తెలీదు. ఇంత సీరియస్ విషయం నాకు తెలియక ఇందాకే దివ్యకి టెక్స్ట్ మెసేజ్ చేశాను. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మెసేజ్ ఇంకా డెలివరీ కాలేదు. ఆ విషయం చూద్దామని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించు. నా ఫోన్ పొద్దున్నుంచి పనిచేయట్లేదు, ఛార్జింగ్ లేదనుకుంటా. నాకు అర్జెంట్గా రామానాయుడు స్టూడియోస్కి ఒక క్యాబ్ బుక్ చేస్తావా ప్లీజ్? ఒక జ్యువెలరీ యాడ్ షూట్ ఉంది పానీ, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీటింగ్ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. నేను వచ్చి నేను డ్రాప్ చేయనా? నువ్వు ఈ ఫైల్స్ కాపీ చేసి మేనేజర్కి ఇచ్చి ఇదంతా అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నాకు లేట్ అయిపోతుంది, నేను బయలుదేరతాను. దివ్య, నీకు విషయం చెప్పాలి. పానీ, ఒక విషయం చెప్పనా? నువ్వు క్యాబ్ క్యాన్సిల్ చేసేవా, నేను నీ కార్ పట్టుకెళ్ళనా? ఇది నువ్వు ట్రాన్స్ఫర్ చేసి మేనేజర్కి ఇచ్చేసి డైరెక్ట్గా రామానాయుడు స్టూడియోస్కి వచ్చేస్తావా? థ్యాంక్ యూ పానీ. దివ్య, నీ క్వశ్చన్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ పానీ, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నందుకు. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా, ఈ హార్డ్ డిస్క్ ఇచ్చేసాక రామానాయుడు స్టూడియోస్కి వచ్చే సెకండ్ ఫ్లోర్. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. బాయ్ పానీ.
వీడి వల్లనే ఇన్నాళ్ళు జైల్లో ఉండాల్సింది వచ్చింది. దీన్ని మామూలు వదలకూడదురా. దొరికారు, నా పిల్ల కావాలరా నీకు, మన అడ్డకు తీసుకెళ్ళండి రా. అమ్మాయి ఉన్నప్పుడు పెద్ద మగోళ్ళలాగా మాట్లాడినావు కదరా, ఇప్పుడేమైంది? ఎదవ నా కొడక. రే సిగరెట్ రా. రే నా వాళ్ళు హర్ట్ అయ్యంటే ఐఎమ్ సారీ రా, కానీ ఇప్పుడు మాత్రం నన్ను రామనాయుడు స్టోరీస్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్. హాయ్ పాని, రా లోపలికి కూర్చో. దివ్య నీకు ఒక యు నో వాట్, డైరెక్టర్కి నా యాక్టింగ్ చాలా నచ్చిందంట. తన నెక్స్ట్ డెబ్యూ మూవీలో కూడా నన్నే లీడ్ కింద పెడతానంటున్నారు. దట్స్ గ్రేట్ దివ్య, యు డిజర్వ్ ఎ లాట్ ఈవెన్ మోర్ దెన్ దిస్. థ్యాంక్ యూ పాని, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ సపోర్ట్. దివ్య నీకు అది ఎలా చెప్పాలో అని. ఏం చెప్పాలి పాని, నీకు విద్యకి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాలా, లేదంటే మన ఇద్దరు పెళ్లి జరగబోయే రోజే మీ ఇద్దరి పెళ్లి కూడా జరగబోతుందన్న విషయం చెప్పాలా? నువ్వు పరిచయమైన 1 మంత్కే నాకు ఈ విషయం మొత్తం తెలుసు పాని. అన్నీ తెలిసి ఇదంతా ఎందుకు విద్య? సారీ దివ్య. నేనొకటి అడుగుతా చెప్తావా? ఐపీఎల్ చూస్తావా? చూస్తాను, ఆర్సీబీ ఫ్యాన్. లాస్ట్ బాల్ 7 రన్స్ ఉన్నప్పుడు, క్రీస్లో కోహ్లీ ఉన్నప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? వైడ్ పడితే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే నోబాల్ పడితే బాగుండు అనిపిస్తుంది. ఈ రెండు అవ్వకపోతే క్రీజ్లో ఉంది కోహ్లీ కాబట్టి లాస్ట్ బాల్లో 6 కొడతాడు, సో సూపర్ ఓవర్లో నెగ్గే హోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నీకు కూడా పెళ్లి కాలేదు, నీకు తన ప్రాణం అయితే నాతో దేవనే మాట్లాడుండేవాడు కాదు, సో యూ హ్యావ్ ప్రిటీ మచ్ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ మీ. ఆ హోప్తోనే నేను నీతో ట్రావెల్ చేశా, ఆ హోప్తోనే నేను నిన్ను లవ్ చేశా, ఆ హోప్తోనే నేను ఈ పెళ్లి ఫిక్స్ చేశాను. దివ్య ఏ సైడ్ నుంచి చూసినా ఇది తప్పు కదా? నీ సైడ్ నుంచి చూస్తేనే తప్పు, నీదే తప్పు, నాట్ మైన్. సింపుల్ పాని, నీతో ఉన్నప్పుడు ఐ సా హోప్ అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా నాకు హోప్ వస్తుంది అనిపించింది. ఆ లాస్ట్ 6 నేనెందుకు కొట్టలేను అనిపించింది, కానీ ఇప్పుడు ఇలా సూపర్ ఓవర్ అయింది. నువ్వు గెలవాలనుకుంటే నాతో ఉండు, ఎందుకంటే ఈ షాదీ మే కపుల్స్ నమగే. మ్యామ్, క్లైమాక్స్ మార్చారు, ఫస్ట్ ఇయర్ అంతా కాకుండా మీతో ఎండ్ చేస్తారంట. హా, క్లైమాక్స్ మారిందా? 1 మినిట్ వస్తున్నాను. సోదరా భీమసేన, పాంచాల రాజ్యం మ్యాట్రిమోనీలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ఆ పాంచాలిని నాకు ప్రెజెంట్ చేశారు. నువ్వు ఇప్పుడు షేర్ అడగడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఐసే మై డియర్ బ్రదర్, మైటీ ఆర్చర్, మన మదర్ చెప్పింది కదా షేర్ చేసుకోమని. ఇప్పుడు కాదని కోర్ట్కి వెళ్ళినా కేసు కొట్టేసి కామ్గా వెళ్ళిపోమంటారు. సో కమింగ్ టు ద పాయింట్, కలిసి కట్టుకుందాం, కన్వీనియంట్గా కాపురం చేద్దాం. వాట్ డూ యూ సే మై బ్రదర్? ఇంకొక ఆప్షనే లేదా? పోనీ, నీకొద్దని నన్ను ఒక్కడనే తీసుకోమంటే తీసుకుంటాను. వద్దులే, ఫస్ట్ ఆప్షనే బెటర్గా ఉంది. బావా కృష్ణ, చెప్పర్జున, పాంచాల్ని తీసుకురమ్ము. అయినా పాంచాల్ అంటే పంచపాండవులు కదా ఉండాలి, మీరిద్దరే ఉన్నారు. అంటే సీజన్1లో పాంచాలి చాలా మందిని పాస్ అయింది, ప్రస్తుతానికి మేము చాలే. గిన్నీ ద మంగళ సూత్రం. డియర్ బ్రదర్, టేక్ ద మంగళ సూత్రం. కట్టండి.
పప్పులో ఉప్పే లేదు చప్పకుండా ఒక్క 5 మినిట్స్ రా ఆర్డర్ చేశాను వస్తుంది ఇట్లా ఒకటోటి ఆర్డర్ పెట్టుకునే బదులు నెలకు కావాల్సిన సరుకులు సూపర్ మార్కెట్ మీద తెచ్చుకోకూడదా రేపు ఎలాగో పెళ్లి షాపింగ్కి వెళ్తాం కదా అప్పుడు పూర్తిగా కొంటాలేరా పెళ్లి షాపింగ్ అంటే గుర్తొచ్చింది ఇంకో 1 వీక్లో దివ్యతో నాకు కూడా పెళ్ళి ఉంది కదా ఇంక అస్సలు లేట్ చేయకూడదు అక్క నీ క్వశ్చన్ చెప్పాలా పర్సనల్ మ్యాటర్ చెప్పురా అది మా ఆఫీస్లో ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి వెళ్ళి చూడు ఒక నిమిషం ఆగతానులే నా నోట్లో ఈ విషయం ఆగడంలే చెప్పు అది అదేం కాదు మా ఆఫీసులో దివ్య ఉంది కదా డెలివరీ బాయ్ వచ్చినట్టున్నాడు నువ్వు మాట్లాడుతుంటే నేను ఆర్డర్ తీసుకుని వస్తాను దివ్య ఉంది కదా ఉంది కదా ఆ దివ్యని పెళ్లి చేసుకుంటా అంటే అప్పుడేం జరిగిందంటే అది జరిగింది చెప్పేశా ఒరే బబ్లు పప్పు మాడిపోయినట్టుంది చూడలేదా పానీ పానీ కాల్ కట్టేనట్టుంది ఇక్కడ లైఫే మాడిపోయింది మే ఒరే పానీ అయిపోయినావు నువ్వు నా చేతుల్లో అయిపోయినా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనే పట్టు మీద ఇదేంది క్రికెట్ బాల్ ఫుట్బాల్ సైజ్ లోకి అయిపోయినా అమ్మో జుమాన్జీ ఏమిది విద్య ఉండాల్సిన ప్లేస్ లో బబ్బులు ఉన్నట్టు అనిపిస్తున్నాడు కొంప తీసి విద్య బబ్బులలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా టెస్ట్ చేద్దాం చీచీ బబ్బులు గడే ఏంటో మొలం ఉన్నావు అక్క అన్నం పెట్టలేదా ఇంతకీ ఎక్కడుంది మీ అక్క ఆఫీస్కి వెళ్ళింది నైట్ షిఫ్ట్ కదా ఎందుకే బ్రాండ్ దాగొచ్చావు బాధలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ పేదోడి రిచ్ బ్రాండ్ రిచ్ ఓడి రెగ్యులర్ బ్రాండ్ బాలయ్య బాబు బ్రాండ్ ఒక్క నిమిషం ఓకే ఒరే పనిగా బామ్మర్ది బతుకోరేవాడే బావ అనుకుంటా అంటే అట్లాడిది బామర్ది బతుకుతోనే బతుకమ్మాట అన్నావు కదరా నువ్వు బంగారం లాంటి నా గుండెని బ్లాస్ట్ చేసావు కదరా నువ్వు రే రే నీ బాధండి బామర్ది నువ్వు మధ్యాహ్నం ఫోన్ లో దివ్య గురించి చెప్పింది మొత్తం మా యొక్కకి నాకు చెప్పినావురా రే బబ్లు డైల్యూట్ చేసి తాగితే ధైర్యం సరిపోదని చెప్పి రాతాకి మరి విద్యకు నిజం చెప్తే ఆ నిజం నిజం కాదు రైట్ పర్సన్ స్కిప్ చేసి రాంగ్ పర్సన్ కి రిసీవ్ అయిందని రాంగ్ టైంలో రైట్ పర్సన్ కి చెప్తావా నువ్వు కదరా నా గుండెని బ్లాస్ట్ చేసింది ఇప్పుడు విద్య గురించి దివ్యకి ఎలా చెప్పాలరా తప్పు చెప్పావు ఏంది దివ్య విద్యకి చెప్పాలి అది సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అంటే ఇప్పుడు దివ్య లవ్ చేస్తున్నది నన్ను కాదు నిన్నని నీకు ముందే తెలుసు ముందు నుంచి తెలుసు అన్ని తెలిసికుండా నెరిపప్పం చేసావు కదా బావో బావా పోతే పోనీలే నువ్వు కొత్తగా చేసేదేమన్నా నేను ఆల్రెడీ ఎరిపప్పునే కరెక్ట్ నీ మీద కొండని తాసులు పెట్టుకున్న మా యొక్కను కొండ గుర్రం చేసావు కదా బావా యు ఆర్ ఎ బ్లాక్ చీటర్ షిట్ అసలనే బాధలంటే మధ్యలో నువ్వే ఇంకా బాధపడతావు ఎంత మోసం చేస్తున్నావు బావా ఇద్దరిని లవ్ చేసి ఇద్దరితో పెళ్లికి రెడీ అయిపోతున్నావు నువ్వు నీ మ్యాన్గా ఐడియాలని మన మేనేజర్ అనుకుంటేనా ఈ పాటికి రెండింళ్ళు కట్టేసి చూడు రే ఏంట్రా నువ్వు దివ్య నేను లవ్ చేయలేదురా తనే కన్ఫ్యూజ్ అయ్యి నేను లవ్ చేశాను అనుకుని నన్ను లవ్ చేసింది ఇప్పుడు నన్ను మేనేజ్ చేస్తున్నావు బావా ఇందాక ఫోన్లో అంతా చెప్పేసి వచ్చాను కదరా సరిగ్గా వినలేదా అంటే దివ్య నేను లవ్ చేసింది చేయలేదు చేసింది
నువ్వు దివ్యాను లవ్ చేయలేదు. చేయలేదు, కరెక్ట్. ఇది మాత్రం విద్య నేను లవ్ చేసింది. చేసింది. నువ్వు విద్యను లవ్ చేయలేదు. చేశాను. దివ్య నిన్ను లవ్ చేసింది, నువ్వు విద్యను లవ్ చేయలేదు. దివ్య మళ్ళా ఇది దివ్య గాలాజ్ కదా, దివ్య అంటావేతరాజ్ ఎన్నారే. ఇది దివ్య, నేను లవ్ చేయలేదు. ఇది విద్య, నన్ను లవ్ చేయలేదు. చేసింది, నేను చేశాను, కానీ నేను దివ్యను లవ్ చేయలేదు. ఓకే, ఇది కరెక్ట్ గా చెప్పాను. అంటే ఇప్పుడు దివ్య అంటే నీకు ఇష్టం లేదు? లేదు. ఉంది చిచి. లేదు లేదు లేదు. దివ్య అయితే ఇప్పుడు ఖాళీగానే ఉండదు. అంటే ఇప్పుడు దివ్యకి నేను ట్రై చేసుకోవచ్చు. ఆ గ్లాసులే ఎవరన్నా చేతుల అదే కదా చెప్తుంది. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది. ఇప్పుడు నా క్లారిటీ రావాలి. ఏందది? విద్య గురించి దివ్యకి చెప్పాలి. చెప్తే ఏమైతుంది? కాదు కాదు, ఆగు. దివ్య గురించి విద్యకి చెప్పాలి, ఇది కరెక్ట్. అదైనా కూడా చెప్తే ఏమైతుంది? ఒరే, నా ప్రాబ్లం కు సొల్యూషన్ దొరుకుతురా. మా అక్కకు చెప్తే నీ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం అవుతుంది, కానీ సొల్యూషన్ ఎట్లా దొరుకుతుంది? అది ఎలాగా? అది ఎట్లా అంటే, తను నిన్ను ఇష్టపడకుండా ఆగిపోవాలి. ఇది ఒకటే సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. నేను సంపైనా నా సెవెంత్ సంసారం చేస్తానంటుంది, దానికి నన్ను హెచ్చేస్తుంది. నీ పిచ్చ చేస్తుంది ఎట్లా? అదే మ్యాజిక్. దివ్యకి ఇప్పుడు నీలో ఏమి ఇష్టమో అదా. ఇప్పుడు ఇవన్నీ దివ్యకి నేను ఇచ్చి భావం తెలియల్లా. నిన్ను పెళ్లి చేసుకుంటే సూపర్ ఓవర్ కాదు, సంఖ్య నాకు పోతుందని అర్థం కావాలా? కరెక్టే. ఇదంతా దానికి ఎవరు చెప్తారు? ఇంకెవరు? నీ ఎదురుగా ఉండి నీ బామ్మది బొబ్బు తక్కువ ఉంది. నువ్వు చెప్తే నమ్మేస్తుందా? నేనంటే నీకు రేపు చూపిస్తా. చెయ్యి చెయ్యి. సర్లే, వాడుకదా. నైట్ ఏదో పొడి చేస్తా ఎక్కేస్తాను. ఇదేనా? నైట్ ఎందుకు చూపిస్తాను కానీ, ఇక్కడ దివ్యం చూస్తంటే మా ఇంటి బ్లాక్ అయిపోయి మోర్స్ వచ్చేట్లుండది. నా మానని విద్యకు నిజం చెప్పి ఈ ప్రాబ్లమ్స్ అనేటికి సొల్యూషన్ తీసుకుందాం అనుకుంటే, నువ్వు మధ్యలో వచ్చి కన్ఫ్యూజ్ చేసి కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇచ్చి ఇప్పుడు మోర్చొస్తుందంటావా? మ్యాటర్ లేని మాటకు. ఒక నిమిషం దివ్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు బబ్లు. నీకు నాకు ఒక హక్కు ఉందని విషయం తెలుసా? హా తెలుసు. తన పేరు విద్య అని కూడా తెలుసు. తన పూర్తి పేరు శ్రీవిద్య, పేరుకు ముందర శ్రీ ఉందని నీకు తెలియదు కదా? చెప్పు, ఆధార్ నెంబర్ కూడా చెప్పు. అది తొందరలో పానీకి మాకు పెళ్ళుందన్న విషయం కూడా తెలుసా? హా తెలుసు, కానీ నువ్వే విషయం చెప్పాలనుకుంటున్నావు, ఆ విషయం చెప్పు బబ్లు. ఇది తప్పుగా దివ్య, నేను ఇష్టపడేవన్న వదిలేసి నేను ఇష్టపడను అని చుట్టూ తిరుగుతున్నావు, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. పానీ నన్ను ఇష్టపడట్లేదు. అదేదో పానీ నోట్తో చెప్పచ్చు. ఇష్టపడింది నిజమే. నువ్వు ప్రపోజ్ చేసిన రోజు కన్ఫ్యూజన్లో యాక్సెప్ట్ చేస్తాను చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ మన కథకి ఇంటర్వ్యూ అనేది లేకుండా పాస్ ఫార్వర్డ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడేమంటావు? ఇష్టం ఉందంటావు, ప్రేమ లేదంటావు, అంతేనా? అంతే 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 అంతే. సరే పానీ, నేను నీకొకటి స్ట్రైట్ గా అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. నీకు విద్యతో ఉండాలనుందా లేదా నాతో ఉండాలనుందా? విద్య. ఎందుకు? విద్యను లవ్ చేస్తుంది, నేను విద్యను ఇష్టపడుతున్నాను. లవ్ చేస్తున్నావా, ఇష్టపడుతున్నావా? అదే అదే, సారీ, లవ్ చేస్తున్నాను. లవ్ కి ఇష్టానికి తేడా ఏంటో చెప్తావా పానీ? నువ్వు ఎవరితో ఉండాలో నేను చెప్తా, ఎందుకంటే ఇద్దరినీ లైక్ చేస్తున్నావు కదా. అంటే లవ్ అంటే ఏంటంటే? నేను నీతో మాట్లాడలేదు, ఈ విషయం పానీ ఒకడే ఆన్సర్ చేస్తాడు. లవ్ అంటే ఫిజికల్ గా మెంటల్ గా కనెక్ట్ అవడం. లైక్ అంటే అది లైక్ అంటే మెంటల్ గా కనెక్ట్ అవడం అంతే. అంటే విద్య నీకు ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం అంటావు, అంతేనా? చిచి అలా కాదు. లవ్ అంటే ఒకటినొకరు వదిలి ఉండలేకపోవడం, లైక్ అంటే ఇష్టపడిన వాళ్ళు లేకపోయినా ఉండగలగటం. కరెక్ట్ చెప్పాను రా. పానీ,
నువ్వు నాతో ఉన్నప్పుడు నీకు విద్య ఎప్పుడైనా గుర్తొచ్చిందా? లేదంటే తను ఎప్పుడైనా ఇంపార్టెంట్ అని చెప్పిన విషయం నన్ను కలిసాక మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అబ్బో చాలాసార్లు మర్చిపోయాను, విద్య దగ్గర దొరికేహాను కూడా. సో ఇప్పుడు నువ్వు ప్రేమించేదెవర్ని, ఇష్టపడేదెవర్ని? నేను లవ్ చేస్తున్నాడు, విద్యను ఇష్టపడుతున్నాడు. సో ఇప్పుడు పాని ఎవరితో ఉంటే కరెక్ట్? నీతో ఉంటేనే కరెక్ట్. ఊర్ని అబ్బా సెట్ చేస్తా అని చెప్పి దివ్యతో సెట్ చేస్తావేంట్రా? నువ్వే కదా బాబా డిఫైన్ చేసావు, నీ డెఫినేషన్ ప్రకారం నువ్వు దివ్యతో ఉంటేనే కరెక్ట్. మరి మీ అక్క? అవును మా అక్క. 725-2211 ఇదే కదా మీ అక్క నంబర్? చిచి అది కాదు, 837-4-6124 ఇది మా అక్క నంబర్. ట్రూ కలర్ లో శ్రీ విద్యాన సజ్జుడు. యా కరెక్ట్. అడ్రస్ కూడా చెప్పైపోయావా? ముందు మీ ఇద్దరు ఈ కన్ఫ్యూజన్ కో క్లారిటీ తెచ్చుకుని నాతో మాట్లాడండి. ఇన్ ద మీన్ వైల్ నేను మీ అక్క విద్యకో క్లారిటీ ఇచ్చేసేస్తా. వెళ్ళిపోతుంది కనపడుతుంది. ఇదేనా సెట్ చేస్తామంటే? ఇప్పుడు నీకు పనికొచ్చే ఐడియా ఇవ్వనా? ఏంటది? నువ్వు వెళ్ళి దివ్యనబ్బు లేకుంటే మనం సీజన్ 2 ఇక్కడే మూసుకోవాలి. సిచ్యువేషన్ సాడ్ అయినా కరెక్ట్ గా చెప్పు. దివ్య ఎందుకు పా నీ అంత ఫ్రస్ట్రేషన్? ఇంకా కాల్ కలవలేదులే. అదిగా దివ్య, నీకేదంతా తప్పుగా అనిపించట్లేదా? తప్ప? తప్పేంటి పాని? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు బ్లష్ అవ్వడం తప్ప? నేను నీ టీం జాయిన్ అవ్వాలని చెప్పి నీ జాబ్ రిస్క్ లో పెట్టడం తప్ప? లేదంటే ప్రతిసారి నన్ను కలవాలనుకున్నప్పుడు విద్యకు అబద్ధం చెప్పావు చూడు, అది తప్ప? ఏది తప్పు, ఎవరిది తప్పు? అవన్నీ నేను చేసిన మాట నిజమే, కానీ విద్యకు అన్యాయం చేసి నీకు న్యాయం చేద్దాం అనుకోవడం అబద్ధం దివ్య. అదే ఏ? ఎందుకంటే విద్యకి నాకు మధ్య రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ పరువు ఉంది. ఫ్యామిలీస్ పరువు? నేను నీకు ప్రపోజ్ చేయకముందు నీ ఫ్యామిలీని కలవాలనుకున్నాను. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ మినిట్ నా ఫ్యామిలీకి నీ గురించి చెప్పాను. మరి నా ఫ్యామిలీ పరువు పరిస్థితి ఏంటి? అవన్నీ నిజమే దివ్య, కానీ విద్య అన్నీ నేనే అనుకుంది, పాపం దివ్య. అంటే నిజం నాకు ముందు తెలిసింది కాబట్టి విద్యా పాపం. అదే విద్యాకి నిజం ముందు తెలుసుంటే నన్ను కూడా ఇలాగే అనుకునేవాడువా పాని? ముందు నిన్నే పాపం అనుకున్నాను, అందుకే నువ్వు పెళ్లి చేసుకుందాం ప్రపోజ్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి ఈ సెకండ్ వరకు నీకు నిజం చెప్పి సారీ అడుగుదాం అనుకున్నాను, కానీ సిచ్యువేషన్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. పాని, నువ్వు విద్యాని ఎంత కావాలనుకుంటున్నావో నేను నిన్ను అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నాను. నువ్వు విద్యాని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి ఎంత బాధపడుతున్నావో దానికన్నా ఎక్కువ రేట్లు నేను బాధపడుతున్నాను. నాకు నీతో ఇష్టం లేదు దివ్య. అదే ఎందుకు? తెలీదు. ఎందుకంటే నాకు నిజం తెలిసినా నేను ఇష్టపడుతున్నాను కాబట్టి. నీ తప్పును యాక్సెప్ట్ చేసినందుకు నేను నీకు లోకు అయిపోయాను కదా. సరే ఓ పని చేద్దాం, ఈ నిజం విద్యా కూడా చెప్దాం, తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. విద్య ఏం లేదు, నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇది నా టీమ్మేట్ నంబరు, ఎమర్జెన్సీ ఉంటే దీనికి కాల్ చేయి అంతే. ఇంకెంత నటిస్తావు పాని? తనకి నిజం తెలిస్తే దూరం అయిపోతుందనా? చచ్చిపోతుంది. దూరం అవడం కాదు, శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. మరి ఏం చేయమంటావు పాని? నన్ను అర్థం చేసుకుని ఆగిపోమంటావా? నీకోసం ఎంత మెచ్యూర్గానే ఆలోచిస్తాను పాని. అదే నువ్వే నన్ను వద్దనుకుంటే నాకన్నా ఇమ్మెచ్యూర్ పర్సన్ని నువ్వు ఎప్పుడు చూడవు. యు డిసైడ్ అండ్ టెల్ మీ. లవ్ చేస్తున్నామని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ లాస్ట్కి ఏమని లవ్ చేశానో తెలియని కన్ఫ్యూజన్కి వచ్చేసాను. విద్యను నేనే ఫేస్ చేస్తాను, నేనే నిజం చెప్పేస్తాను, తప్పు చేసింది నేనే కాబట్టి పనిష్మెంట్ కూడా నేనే ఫేస్ చేస్తాను. అప్పటి వరకు నాదొక్కటే రిక్వెస్ట్, నీ కాళ్ళు పట్టుకుంటాను, విద్యకు మాత్రం కాల్ చేసి చెప్పుకో ప్లీజ్. సరే పాని, ఇంకో 4 డేస్లో మన పెళ్లి ముహూర్తం, నువ్వు విద్యకి ఏ విషయమో చెప్పి నాకు చెప్పు. మన ముహూర్తానికి శుభం జరగాలో అశుభం జరగాలో డిసైడ్ అవుతుంది. రోస్ట్ బాగా చేసి ఆనియన్స్ కొంచెం తక్కువయ్యే బాగా. ఏం బావా నీకు దోశ నచ్చలేదా? ఒరే అసలు నీకు మనసాక్షి అనేది ఉందా? నేనే సిచ్యువేషన్లో ఉన్నానో నువ్వే అడుగుతున్నావు? అసలు దీని అంతకే కారణమే నువ్వు. అసలు దిబ్బికి విత్తి నెంబర్ అని ఎవరు చెప్పారు? సరిపోయింది, మొగుడు కొట్టిన ఎందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకంటే ఏడ్చింది. అట్లుంది నువ్వు చెప్పేది, చేసిందంతా నువ్వు చేసిన అన్నంటే
అసలే నీ నుంచి దివ్యాన్ని డైవర్ట్ చేసి నా వైపు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని నేను ఆలోచిస్తాను. అదొక్కటే తక్కువ. నీకు అన్ని ఎక్కువైనాయి కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. విద్యకి ఎలా నచ్చ చెప్పి నేను ఎలాగా నా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే నీ గోల్ ఒకటే సింపుల్. అక్రోధాన్ని ఏకాంతంగా అడుగుని తీసుకుంపో. మొత్తం చెప్పి చుట్టుపక్కల ఏం లేకుండా చూసుకో. పార్క్ తీసుకెళ్ళనా? ఎందుకో ఆడేమన్నా అయితే ఫ్రీ ఫైర్ ప్లీజ్ కోసమా? పోనీ సినిమా థియేటర్ ఎందుకు బావా? పాప్కార్న్ తినిపించి పరువు పోగొట్టుకుంటావా? పోనీ అక్కడికి తీసుకుపోద్దులే. ఒక మంచి స్టార్ హోటల్ తీసుకుంపో. మొత్తం చెప్పి ఆడ కొట్టుకుని తిట్టుకుని ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు. ఐడియా బాగానే ఉంది కానీ విద్యార్థికి ఏం చెప్పాలి? ఇట్లాంటి దానికి లేడీస్ ఎందుకు ఏంది అని అడగరు. ఇది బెస్ట్ ఐడియా. సరే అయితే హోటల్ ఏం బుక్ చేస్తే బెటర్ అంట? నా ఫోన్ పేర్లో 10% ఆఫర్ ఏంది ఉంటే అది బుక్ చేయాస్తా. సూట్ రూమ్ లో మొత్తం చెప్పేయి. ఇంతే ఫిక్సా? ఫిక్స్. ఓకే చెప్పాల్సింది చెప్పేస్తాను. ఇంకా దేవుడి పైన భారం వేస్తాను. శుభం భయోగ. ఓకే పబ్లుగాడు. అలా ఒరే పబ్లు, నీ ఎంకమ్మా మంచి హోటల్ బుక్ చేయాలంటే ఈ రోజు రూమ్ బుక్ చేస్తావా? నాకేం తెలుసు బావా, నా ఫోన్లో ఆఫర్లు చూసుకున్నా కానీ స్టార్లో హోటల్ పేర్లు చూసుకోలే. పైగా అందులోను ఏడ ఐడి ప్రూఫ్ ఫ్రెండ్లీ, కపుల్స్ ఫ్రెండ్లీ అని అనుకో, మనకేంత ఇది బాగా ఫ్రెండ్లీగా ఉందిరని బుక్ చేసేస్తే అయినా యారా అయితే ఏం చెప్పు పనులు కొట్టుకునేదానికే? నీకు చెప్పాను చూడు, నా చెప్పెట్ నేను కొట్టుకోవాలి. బావో అక్క ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయిందా? రూమ్ నెంబర్ 4 ఉంటే. అక్కర్లేదు, ఆల్రెడీ రూమ్ ముందే ఉన్నాను. బాబా ఆల్ ది బెస్ట్. నీ డిస్కషన్ మీద నాది దివ్యాది లైఫ్ మ్యాటర్స్ ఎట్లయింది బా? ఈడొకడో దివ్య దివ్య అని చెప్పి నాకే దిక్కులేదు. ఫోర్టంటేనుందా? ఏదో తేడాగుంది అంటే సర్లే. హాయ్ విద్య, మే ఐ కమ్ ఇన్? ఆల్రెడీ వచ్చేసావుగా, ఇంకా ఈ పర్మిషన్ ఎందుకు? అంటే అలవాటైపోయింది. ఏంటి ఇలా యోయోకి రావడమా? ఏ చిచ్చి, ఇది కాదు, పర్మిషన్ అడుగుతూ. అయినా ఏంటి విషయం కొత్తగా ఇలా? అంటే మనకు కొంచెం ప్రైవసీ ఉంటుందని. ఏంటి ఇంకో 1 లో పెళ్లి పెట్టుకోనా? ఏంటి సిగ్గుపడుతున్నావు? ఇది నీకు సిగ్గులా అనిపించిందా? భయంగా ఉంది. భయమా? దేనికి? అది మాత్రం అనుకోవద్దు. ఇంతకు మీరు ఒకరికొకరు ఏమవుతారు? వుడ్ బి వైఫ్. ఈమెమో వైఫ్ అంటుంది, నువ్వేమో వుడ్ బి అంటున్నావు. ఇద్దరికి పెళ్ళి అయిందా లేదా? లేదు. అయింది. మిస్టేక్ కూడా సెట్ చేయవా? ఇవన్నీ కాదు, వి హావ్ డిజిటల్ ఐడీస్, మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని. కెన్ యు గైస్ ప్లీజ్ లీవ్? సార్ సార్, వీళ్ళ పక్కన ల్యాప్టాప్ ఉంది అని అంటే వీళ్ళు ఖచ్చితంగా మనం వెతుకుతున్న కపుల్స్ అయి ఉండరు. ఇది ఇంత దగ్గరికి వచ్చి అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకే మీరు ఏ కపుల్ కోసం వెతుకుతున్నారు సార్? కజకిస్తాన్ నుంచి ఇద్దరు ఆల్ఖైదా కపుల్స్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్స్ కట్ చేయడానికి ఈ హోటల్లో దిగారని మాకు ఇన్ఫర్మేషన్ ఈమెయిల్లో వచ్చింది. మా వాటాలు చూస్తుంటే తజికిస్తాన్ మొఖాలు ఉన్నాయి చెప్పండి. సార్ వీళ్ళు ఫేస్ సర్జరీ చేసుకున్నారేమో అని నా డౌట్. భయ్యా ఇంతకి జాబ్కి ఎంత పే చేసావు? 10 lakhs సార్, ఇంకో 2 lakhs మంత్లీ శాలరీలో కట్ చేసుకుంటారు. అర్థమైంది, కనపడుతుంది. ఇప్పుడు మీరు నమ్మాలంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు స్టేషన్కి రావాలి. వీళ్ళతో డిస్కషన్ ఏంటి పాని, ఉండు నాన్నకు కాల్ చేస్తాను. మీ నాన్నకు కాదు కదా, మా నాన్నకు కూడా కాల్ చేయలేదు. ఎందుకు? కింద జామర్స్ పెట్టాం. తొక్కలో డిస్కషన్ ఎందుకు? పద స్టేషన్కి వెళ్దాం, మనం ఏంటో వాళ్ళకి ఇంటికి వెళ్ళాం కదా. ఏమైనా తిరుపతి అనుకున్నావా? పోలీస్ స్టేషన్ ఎందుకు? ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరు కాదనిపిస్తుందయ్యా. సార్ కేబుల్ మీద వీళ్ళకున్న క్లారిటీ చూస్తుంటే వీళ్ళు వాళ్లే అనుకుంటున్నా సార్. హలో, డోంట్ వేస్ట్ అవర్ టైం, త్వరగా పదండి. అచ్చు బాబోయ్ విద్య. ఏ ఇంకా ఎంతసేపు అండి? ఒక 2 minutes సార్, సేయ్ గారు మీకు సారీ చెప్తారంట.
అసలు కపుల్స్ కేబుల్ బ్రిడ్జ్ మీద సెల్ఫీ తీసుకుంటూ దొరికిపోయారంట. ఎందుకి ఎక్కడ మీ సిఐ గారు? లోపల సెల్లో ఖైదీలకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ సెషన్ అయిపోగానే వచ్చేస్తారు. మీ సిఐ గారు నిప్పు నాగరాజా? ఏంటి పని? నీకు ఆల్రెడీ అతను ముందే తెలుసా? అబే తెలదా, ఎక్కడో పేరు విన్నట్టుంటేను ఫేమస్ అనిపించింది. టెంపరీ స్టేషన్ ఇన్ఛార్జ్ గా నిన్ననే వచ్చారు. నా కోసం అనుకుంటా. విద్యా, పెద్దన్న వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. నేను వెళ్ళి వెళ్ళొస్తాని చెప్పేసేస్తాను. ఎక్కడ మీ సిఐ గారు? సెల్ నెంబర్ 2 అండి, పద చూపిస్తా. ఆయన కదా మనల్ని ఇలా వెయిట్ చేస్తుంది. మనిషి నాకు ఎన్నో తప్పులు చేస్తాడరా, కానీ మార్పు చెందిన వాడే మనిషి గుర్తుపెట్టుకోండి. పని, నువ్వేంటి ఇక్కడ? నన్ను పలకరించడానికి వచ్చావా? అది యోయోలో దొరికింది ఎత్తనేసి. అవునా? నువ్వు వెళ్ళి మా బాస్ మనకు చూసుకో, నేను సార్తో పర్సనల్ మాట్లాడాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ ఖైదీ గారు, కొంచెం అటు పక్క వెళ్తారా, ఫ్యామిలీ మ్యాటర్ డిస్కస్ చేయాలి. వారంలో పెళ్లి పెట్టుకొని ఏం పనులు పని ఇవి? దివ్యకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? దివ్యకి ఆల్రెడీ తెలుసు మాస్టర్. దివ్యకి తెలుసా? ఇవి కాళ్ళు కాదు, చేతులు అనుకోండి. రివర్స్ లో చెప్తావేంటా? ఇవి చేతులే. అంటే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన తర్వాత మీరు చేతులు పని చెప్పకూడదని చెప్పి. ఏంటా ఫ్లాష్ బ్యాక్? అది చూడండి సార్. లేకపోయా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో, మీరు నన్ను కొట్టాలంటే విజిలెంట్కి పంపించేసి నన్ను కొట్టండి ప్లీజ్. నిన్నెందుకు కొడతాను పని? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. మీరు ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా వినట్లేదు, ఒకసారి మళ్ళీ వినండి. ఇది ఏమన్నా భాష ఫ్లాష్ బ్యాక్? ఇన్నిసార్లు వేస్తున్నావు. నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీద నువ్వు చేసిన తప్పు ఒక్కటే కనిపిస్తుంది పని. ఏంటి సార్, దీపక్ నేను ఫస్ట్ టైం నిజం చెప్పపోవడమా? కాదు, పక్కింటి ఆంటీని తీసుకొని వచ్చి మీ అమ్మని చెప్పి నన్ను ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేలా చేసావు చూడు, అది తప్పట్టనా? మీ నన్ను క్షమించడం చెప్పండి, మా నాన్నకే పెళ్లికి ఇప్పుడే పెళ్లి చేస్తాను. అయినా అంత ఈజీగా కన్విన్స్ అయిపోయారు, నా సరే తప్పులేదని చెప్పి. మనిషి నాక తప్పులు చేయడం సహజం, కానీ మార్పు చెందిన వాడే మనిషిని కదా. రమణ టీవీలో ఓ మాస్టర్ చెప్తుంటే విన్నా. సార్, మిమ్మల్ని మార్చిన మాస్టర్ ఎవరో చెప్పరా, వెళ్ళి పాదాభివందనం చేస్తాను. రాకేష్ మాస్టర్. నువ్వు ఇవన్నీ కాదు, దివ్యకి ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు సార్, ఏం చేయమంటారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెత తెలుసా నీకు? ఈ టైంలో సామెతలు అవసరం అంటారా మాస్టర్? నువ్వు పంజి, ఈ మ్యాటర్ మొత్తం విద్యాకి చెప్పు. విద్యాని వెళ్ళి దివ్యాకి అర్థమయ్యేలా చెప్పమని చెప్పు. విద్యకి చెప్పన్న వరకు బానే ఉంది, విద్యని వెళ్ళి దివ్యకి చెప్పమంటే ముందునే చంపేసి తర్వాత చచ్చిపోతుంది. తను చచ్చిపోవడం ఏమో గాని నిన్ను చంపేసేలా చూస్తుంది చూడు. నిజం తెలియకుండా ఎందుకు చంపుతుంది? సార్, బై గాడ్స్ గ్రేస్ తను ఇప్పుడు వచ్చినట్టుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది. సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? అన్న, ప్రపంచంలో ఎంత పెద్ద తప్పు చేసినా మనం చేసింది తప్పు అని తెలియడానికి మహా అంటే ఒక రోజు పట్టద్దు అన్న. కానీ ఈ అమ్మాయిల విషయం తప్పు ఎవరిదో తెలియడానికి కొన్ని తరాలైనా మనకు పడుతుందన్న. నీకు ఉచిత సలహా ఏంటంటే నాతో పాటు ఈ సెల్లో ఉండిపో అన్న. కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడు కష్టం లేకుండా దొరుకుతాయన్న. అంతేనంటావా? అంతే. నువ్వు చేసిన పనికి నీకు ఉరిశిక్ష చేసిన తప్పలేదు, అయినా నీతో నా లైఫ్ ఉంచుకున్నా చూడు, ఆ ఉరిశిక్ష ఏదో నాకెప్పడాలి. విద్యా, 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 ఆగు. మార్పు చెందిన వాడే మనిషి అనుకుంటాంగానే ఆడదాంతో ఉన్న ఏ మగాడైనా మార్పు చెందాల్సిందేనరా? ఒకవేళ మార్పు చెందలేదనుకో ఆటో మోడ్ లో ఆటోమేటిక్ గా మార్చేస్తారు. మార్పు మగాడికి కానీ ఆడదానికి కాదు. అందుకే నా లైఫ్ లోకి ఇంతవరకు ఏ ఆడదానికి ఎంట్రీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ దొంగ నోట్లు ఎలా ప్రింట్ చేసావో చెప్పరా, లేకపోతే ఈ లాఠీ ప్లేస్ లో రాడ్డు పెట్టి నీకు. విద్యా, 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 అది కాదు విద్య, ఒకసారి చెప్పేది విను. నువ్వు ఆస్కార్ అచీవ్ చేసావు అర్జెంట్గా నాకు చెప్పాయా? అది కాదు. నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండి నన్ను మోసం చేసావు. నీకు ఇలా అర్థమైందా? అది కాదు విద్య. నాకేం చెప్పక పని, నాకేం వినాలని లేదు. ఎలా చెప్తాడో అది కాదు. ఆటో, ఆటో, ఆటో. చెప్పండి మేడం. మణికొండ వెళ్ళాలి, వస్తావా? ఎంతమంది? ఇద్దరు. ఒక్కరే? ఒక్కరికైతే 100, ఇద్దరికైతే 300. అదేంటి, ఇద్దరికైనా 100 కదా సార్? మీరు బస్సులో ఇద్దరు ఎక్కితే ఇద్దరికి టికెట్లు తీసుకుంటారు కదా, మా బుజ్జి ఉండా. మా ఆటో కూడా అదే రూల్ పెట్టుకున్నాం. అట్నైతే ఇద్దరికి 200 కదా మేడం, మేడిస్తున్నారు కదా, ఆ ఎమోషన్కి 100 ఛార్జ్. రే, ఈ టైంలో మనీరా ముఖ్యం, మనిషిరా ముఖ్యం.
నాకు మనుషుల కన్నా మనీయే ముఖ్యం. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పద వెళ్దాం. బా ఎక్కడ మేడం వెళ్దాం. విద్య 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 మాట విని విద్య. ఇప్పుడు మూడు వందలు ఇస్తాను రా ఆగు. ఒరేయ్ మనీస్ అని చెప్పాను కదరా అన్నా, ఈ టైంలో మనీయే ముఖ్యం, మనుషులే ముఖ్యం. అక్క అక్క డబ్బులు అక్క అక్క డబ్బులు ఇవ్వలేదు అక్క అక్క అన్నా ఇట్రా డబ్బులు అన్న నీకు మనుషులు కదరా ముఖ్యం, మనీ అవసరం లేదు కదా. నువ్వు కూడా అలా చేతులు బా అన్నా అన్నా విద్య 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 అన్నా విద్య విద్య ఒకసారి చెప్పేది విను విద్య 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 ఒకసారి నన్ను అర్థం చేసుకో విద్య ప్లీజ్. నేనేది కావాలని చేయలేదు విద్య. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చెప్పేది విను. టైంకి బబ్బులు కూడా ఇంట్లో లేడు. అమ్మని అమ్మ టైంకి అమ్మని మా కూడా దెబ్బేస్తాడు. దివ్య ఒకసారి డోర్ ఓపెన్ చేయి. నీ కాలు పట్టుకుంటాను దివ్య, ఒకసారి డోర్ ఓపెన్ చేయవా. హలో నా పేరేంటి? విద్య. మరి ఇప్పుడు ఏమని పిలిచావు? దివ్య 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 తో విద్య 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 ఒకసారి నేను చెప్పేది విను విద్య విద్య విద్య. నేను చేసిన దానికి ఏ పనిష్మెంట్ అనేవు, కానీ నువ్వు మాత్రం ఏం చేసుకోకు విద్య విద్య. అయ్యి బాబాయ్, నువ్వు మాత్రం ఏం చేసుకోకు విద్య, నీకు దాన పడతాను ప్లీజ్. అయినా నువ్వు చీట్ చేస్తే నేనేదో చచ్చిపోతాను. నిన్ను నిన్ను వలేసిన ఆ తాటి ముంజిని చంపేస్తాను గాని. ఇప్పుడు చెప్పరా ఏం చెప్తావో. అదే అయ్య బాబాయ్, స్టోరీ కరెక్ట్ చెప్పపోతే పొడిచేద్దామో. అది విద్య జరిగింది. చేయాల్సిన పద్ధతి పనులన్నీ చేసి ఇప్పుడేమో చిన్నపిల్లాళ్ళ ఫేస్ చూడు. అబ్బా, అయినా నిన్ను స్వాతిమూర్తిలా కమల్హాసన్లా అమ్మాయికుడు అనుకున్నానరా. కానీ నువ్వు విక్రమ్ సినిమాలో కమల్హాసన్లా అంత వైలెంట్గా ఉంటావని ఇప్పుడే అర్థమైంది. అయినా నిన్ను కాదు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. విద్య ఆఫీస్, విద్య కాల్, విద్య లేట్ నైట్ వర్క్ అని అనగానే గంగిరెద్దుల తలూపి అన్నిటికీ ఓకే చెప్పాను. అయినా నేను నీకు సరిపోలేదా? బయట వాళ్ళు కావాల్సి వచ్చారా? ఇంట్లో ఉన్న నన్నే సరిగ్గా సుఖపెట్టలేవు, ఇంకా బయట వాళ్ళతో ఏం చేద్దామని. విద్య అసలు హెయిర్ ఫాల్ అయ్యి కొంచెం హెయిర్ మిగిలింది, హెయిర్ వదిలేసి ఇంకేదన్నా పట్టుకో. ఇప్పుడు నీకు ఇది ఒకటే ముఖ్యమా? దీంతో ఏం చేద్దామని? అదే నాకు అర్థం కావట్లేదు, ఎలా మేనేజ్ చేయలేదు దివ్యని. నన్ను బానే మేనేజ్ చేస్తున్నావు కదా, నీకు దాన్ని మేనేజ్ చేయడం మాత్రం రాదా? సిగ్గులేని జన్మ, సిగ్గులేని వెధవ, సిగ్గులేని పంది. తిడితే కూడా చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు. ఓకే వద్దులే. లేదు తిట్టినన్ను. నేను పాని 1 ఇయర్ గా రిలేషన్షిప్ లో ఉన్నామని తెలుసు కదా, అయినా నామగుడు వెంట ఎందుకు పడుతున్నావు? హలో, వాయిస్ రేస్ చేస్తున్నావు, ఓవర్ అవుతుంది, కాస్త తగ్గించు. ఇక్కడికి మాట్లాడడానికి రమ్మన్నావు, ఇక్కడ మాట్లాడుతున్నట్లేదు, పోట్లాడుతున్నట్టుంది. అయినా నీతో నాకు మాట్లాడేంటే బజార్దనా? బజార్లో అంతమంది ఉండగా నీకు నామగుడే దొరికాడా? విద్య మైండ్ యువర్ లాంగ్వేజ్, కొంచెం కల్చర్డ్ గా మాట్లాడు. నాకు తెలుగొచ్చు, దానిలో బూతులు ఇంకా బావచ్చు. నీకు మాట్లాడాలంటే ఇక్కడుండు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్తానే? నా లైఫ్లోకి వచ్చింది నువ్వు, నా మొగుడి వెనక పడుతుంది నువ్వు. ఏంటమ్మా కల్చర్గా బిహేవ్ చేయాలా? నీలాంటి సిగ్గులేంత అంత మాట్లాడవే ఎక్కువ, ఇంకా కల్చర్గా అంట. చీ, చాలా మాట్లాడుతున్నావు, చల్తీ. ఎవరెవరు వెనకాల పడ్డారు, ఎవరెవరితో తిరుగుతున్నారు? పాని అన్న చిన్నపిల్లాడా? నా పాటికి నేనుంటే రోజూ నాకు ఫుడ్ తెచ్చిపెట్టి, మా ఇంట్లో దిగపెట్టి, నా ప్రాజెక్ట్ పనులు చేసి పెట్టి ఎవరు నా చుట్టూరు తిరిగింది? పాని కాదా? ఒక కుక్క మనకి అటెన్షన్ ఇస్తేనే మనం రెస్పాండ్ అవుతాం. అలాంటిది అందరూ ఇచ్చే అటెన్షన్ ఒకటే పర్సన్ ఇచ్చి మన చుట్టూరు కుక్కలా తిరుగుతుంటే నేను రెస్పాండ్ అవ్వడం తప్ప. ఇన్ఫాక్ట్ నేను మీ ఇద్దరు మధ్యలోకి రావడం కాదు,
పాని నా దగ్గరికి వచ్చాక నువ్వు మధ్యలో ఉన్నావు అని తెలిసింది. ఏంటే నేను మీ మధ్యలోకి వచ్చానా? చంప పగులుద్ది. హలో హలో, ఇలా మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాండ్లింగ్ ఉంటుందని నాకు తెలిసే 1 మంత్ నుంచి అస్సలు స్కిప్ అవ్వకుండా కరెక్ట్ వీడియోస్ చూసి ఫుల్ ప్రాక్టీస్ చేశాను. ఇనఫ్, ఇప్పుడు నీకేం కావాలి? పాని కావాలి. బట్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్, ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆల్రెడీ ఒకరు ఇష్టపడుతున్న వాళ్ళని కావాలనుకోవడం తప్పు కాదా? తన్నని ఇష్టపడకపోతే నేనెందుకు తన్ను ఇష్టపడతాను? వాట్ ద హెల్ ఇస్ దిస్ పాని, నువ్వు కూడా తను ఇష్టపడుతున్నావు? అది జస్ట్ అట్రాక్షన్ అంతే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక్క 5 నిమిషాల్లో మేము మాట్లాడుకుంటాం, తర్వాత ఆర్డర్ చేస్తాను. సార్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆర్డర్ ఇచ్చినాక మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. అది విద్య, నువ్వేంటంటావు? అర్థమైంది బాబు. 2 బటర్ చికెన్ చిచ్చి, 2 బటర్ రొట్టి, 2 బటర్ నాన్ విత్ బటర్ చికెన్, అంతే. సార్ మేడంకి ఏం కావాలి సార్? ఆవిడ ఆవిడ ప్యూర్ వెజ్, నాన్ వెజ్ తిందు. ఆవిడకు వెజ్ పొలం సార్. ఆ మేడం కూడా వెజ్ పొలం, ఆవిడ ప్యూర్ నాన్ వెజ్. యాక్చువల్లీ 2 బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ కావాలి. చిల్డ్ వాటర్ బాటిల్ కూడా, అసలుకే ఆవిడ ఫైర్ మీద ఉంది. అండ్ ఓకే, నాకు ఒక నార్మల్ వాటర్ బాటిల్. ఓకే మేడం. విన్నావుగా, అది జస్ట్ అట్రాక్షన్ అంతే. ఓ, అట్రాక్షన్ అంతేనా? మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ అట్రాక్షన్ ఎందుకు? నీకెంత డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే నాకంత అట్రాక్ట్ అయ్యాడో. అయినా మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నాకు అట్రాక్ట్ అయితే మాది కదా రిలేషన్షిప్. మీ ఇద్దరిది అట్రాక్షన్ కమ్ డిస్ట్రాక్షన్, అంతేనా? అంతేగా పాని? అంతేగా, అంతేగా. ఏంట్రా అంతే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, లైఫ్లో నీతో మాట్లాడు, నీ మొహం కూడా చూడను అని చెప్పిరా, వెళ్ళిపోదాం. దీంతో మాట్లాడుతుంటే పాములు జర్లు పాకుతున్నట్టుగా ఉంది. హలో, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. పాని, తను చెప్పింది కాపీ పేస్ట్ చేసి తనకి చెప్పే. నా మొగుడు నాకెందుకు చెప్తాడే? తను నన్ను ఇష్టపడుతున్నాడు, నాకెందుకు చెప్తాడు? అరే గాడిద. గాడిద క్యూట్ నేమ్. అదంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి, నోరు తెరిచి మాట్లాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం కూడా లైఫ్లో చూడను అని చెప్పిరా. తను నన్ను ఇష్టపడుతున్నాడు, తనెందుకు నాతో అలా చెప్తాడు? అవును దివ్య, నాకు నిజంగా నువ్వంటే ఇష్టం లేదు, నేను నిజంగా అసలు నేను ప్రేమించలేదు. ఇదంతా వద్దు దివ్య, మన ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లో ఉందాం కదా, అప్పుడు చక్కగా మనం వంట వండుకుంటూ సరదా కబుర్లు చెప్పుకోవచ్చు. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు తనతో చెప్తుంది ఏంటి? అదే కదా చెప్పు. మనల్ని విడదీయడానికి వచ్చిందంతా నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? సిగ్గులేదా ఆ మాట అనడానికి? పాని, ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ విద్య ఉంది కాబట్టి నేను నీ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నావు. అదే ఒకసారి విద్య నీ లైఫ్లో లేకుండా ఊహించుకో, నేను నీకు ఫ్రెండే కాదు, ఒక వైఫ్గా కూడా కనిపిస్తా. జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ ప్లీజ్. ఏంటి పాని ఇది, నన్ను ఇక్కడికి పిలిచింది తనకి క్లారిటీ ఇచ్చి మన లైఫ్లో లేకుండా చేయడానికా, లేదా నాకు క్లారిటీ ఇచ్చి మీ లైఫ్లో నన్ను లేకుండా చేయడానికా? ఏ చిచ్చి, అలా ఏం కాదు. ఇంకేం చెప్పక పాని, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా. ఈ 1 అవర్లో దానికి ఏం చెప్తావో చెప్పుకొని నువ్వే నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంకా లైఫ్లో దాని మొహం చూడకూడదు, దాంతో మాట్లాడకూడదు. దే 1 అవర్ 1 మినిట్ తర్వాత నేను నీతో మాట్లాడను, నీ లైఫ్లో కూడా నేను ఉండను. మేడం తినేసెళ్ళండి మేడం. సారీ మేడం, నాన్ వెజ్ కదా, వెజ్ మేడం. పర్లేదు, ఆవిడ ఎలాగో వెళ్ళిపోయింది కదా, వెజ్జో నాన్ వెజ్జో నేనే తినేస్తాను, కావాలంటే సార్ కూడా హెల్ప్ చేస్తారు. ఓకే మేడం. ఏ పాని, తను ఎలాగో వెళ్ళిపోయింది కదా, నాతో ఫుడ్ షేర్ చేసుకుంటావా? నన్ను చూస్తావేంటి పాని? నన్ను చూస్తేనే కడుపు నిండిపోతుందంటే లైఫ్లో ఇంకెప్పుడూ నువ్వు భోజనం చేయలేవు, ఎందుకంటే రేపటి నుంచి మనం లైఫ్ అంతా కలిసి ఉండబోతున్నాం కదా. దివ్య చాలు, ఎనఫ్, చాలా ఎక్కువైంది. నేను విద్య చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చూడు నీ వల్ల ఎంత సఫర్ అవుతున్నావు. ఇట్స్ టైమ్ టు టేక్ ఎ కాల్. చాలా ఇంకా. చాలా ఏంటి చాలు? నువ్వు విద్య హ్యాపీగా ఉండేవాళ్ళ, మరి ఎందుకు పాని అన్న అబద్ధాలు చెప్పి నాకు దగ్గరయ్యావు? నన్ను ఎందుకంత మోటివేట్ చేసావు? అందరికీ అబద్ధం చెప్పి కాకినాడ ఎందుకు వచ్చావు? అదంతా కాదు, నన్ను కలవడానికి మా ఇంటికోడు దూకి మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు విద్యతో హ్యాపీగా ఉన్నావంటే ఇదంతా చేసేవాడువా పాని? నువ్వు విద్యతో హ్యాపీగా లేవు పాని, ఉన్నావు అనుకుంటున్నావు అంతే. ప్రతిదీ అలా కంక్లూడ్ చేయకు దివ్య. మహాయితో మండలి నీతో 10 అవర్స్ గడపండొచ్చు, దట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ డేస్ ఫిల్డ్ విత్ యూ కదా. విద్యతో ఎంత హ్యాపీగా ఉన్నా నాకు మాత్రమే తెలుసు. నీతో అబద్ధాలు చెప్పుండొచ్చు, నీతో ఉన్నప్పుడు తను మర్చిపోయి ఉండొచ్చు, అది లైఫ్లో ఒక ఫేజ్ అంతే. ప్రతి ఒక్కరికి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి రైట్? అంతేందుకు ఈ రోజుల్లో ఒక మనిషితో స్పెండ్ చేసే టైం కంటే ఫోన్తోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం,
దట్ డజంట్ మీన్ దట్ ఫోన్స్ ఎక్కువ మనుషులు తక్కువ అని కాదు కదా. సో ఇప్పుడు ఏమంటావు, నేను నీకు ఒక వస్తువులా కనిపిస్తున్నానా? నేను నిజంగా నేను వస్తువులో ట్రీట్ చేస్తుంటే ఈ పాటి నీతో పనులన్నీ చేసి పక్కన పెట్టేసి ఉండేవాడిని. ఛాన్స్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఎందుకు? హా ఎందుకు? బికాజ్ ఐ రెస్పెక్ట్ యూ. నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు డిప్రెషన్లో ఉండడం చూసి నీకు ఒక ఫ్రెండ్ లాగా ఒక వెల్విషర్లా ఉండాలనుకున్నాను తప్ప నీ పక్కలో పడుకోవాలనుకోలేదు. నిజం చెప్తే నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావో ఎలా రియాక్ట్ అవుతావో తెలియక నీకు నిజం చెప్పలేక నాలో నేను ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. చూడు, నేను చెప్పిందంతా నీకు అర్థమైతే నీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు. కాదు కుదరదు అంటావా, ఈరోజే ఈ మినిట్ ఈ కాన్వర్జేషన్తో మన రిలేషన్షిప్ ఎండ్ అవ్వచ్చు, నీ ఇష్టం. ఓ ఇప్పుడేంటి, నా క్లారిటీ లేదంటావు అంతేనా? సరే పాని, నువ్వు చెప్పినట్టు ఒక 2 డేస్ టైం తీసుకుందాం. నేనే కాదు, నువ్వు కూడా ఒక 2 డేస్ టైం తీసుకొని ఆలోచించు. నువ్వు చెప్పినట్టు నేను లవ్ చేయట్లేదు, నువ్వు చూపించిన కేర్ అండ్ కన్సర్న్ని లవ్ అని అనుకున్నాను అని నాకు అనిపిస్తే ఐ విల్ టేక్ అ లీవ్ ఫ్రమ్ యువర్ లైఫ్. లేదు, నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను అని నాకు అనిపిస్తే ఐ విల్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ లైఫ్. ఐ విల్ బీ లీవింగ్ నౌ. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా. ఇన్ ద వర్స్ట్ కేస్ దిస్ విల్ బీ అవర్ లాస్ట్ మీట్. పానీ అడుగుతున్నాగా, సమాధానం చెప్పవేంటి? నిన్నే పానీ, వేర్ ఇస్ ద పార్టీ గ్రూప్ క్రియేటెడ్, మా నాన్న కూడా ప్రభు యాడెడ్, బబ్బులు యాడెడ్. ఎందుకు ప్రభుగాడు పార్టీ ఎందుకు? ఏపీ పక్కింటా అంటే నేటి ఖాళీ చేసి జంప్ అయిపోయింది. సో మై బ్రేకప్ పార్టీ. బబ్బులు గాడు నన్ను ఎందుకు యాడ్ చేశారు ఈ గ్రూప్లో? ఏపీ పాణి గారిని మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పాణి నానా అర్జెంటుగా నిన్ను కలవాలి, ఎమర్జెన్సీ. ఏంటి, ఎవరితో చాట్ చేస్తున్నావు అంత సీరియస్గా? అది అవును, ఎక్కడికి రెడీ అయ్యావు? ఇంకెక్కడికి, ఆఫీస్కి. ఆఫీస్కా? 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్, వెళ్ళకపోతే. బై ది వే, డాక్యుమెంట్స్ తెచ్చాను, ఇందులో సైన్ చేయి. మన మ్యారేజ్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. నాన్న హాఫ్ మనీ పే చేస్తున్నారు, మనం మన పేరు మీద మిగతా మనీ కోసం లోన్ అప్లై చేస్తున్నాం. బెటర్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బబ్లు కూడా మనతో పాటే బిజినెస్ చూసుకుంటాడు. అది కాదు విద్య. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడకు, నేనేం విన్ను. ఐ గాట్ ఫెడప్ విత్ యూ. నేను ఒక 20 మినిట్స్లో స్నానం చేసి వస్తాను, ఈ లోపల నువ్వు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి. నా బతుకంటే ఇలా తయారైంది? నువ్వు చెప్పినట్టు ఒక 2 డేస్ టైం తీసుకుందాం. నేనే కాదు, నువ్వు కూడా ఒక 2 డేస్ టైం తీసుకొని ఆలోచించు. ఏయ్, మావుడేంటి అర్జెంట్ నంబర్ కాల్ చేశాడు? విషయం ఏమిటంటో, సరేలే నీటి దగ్గరలో ఉన్నాను, నేను చూస్తానులే. ఓకేరా, బయరా బాబులు. అసలు ఏమైందంట ఆ బొక్కలే, ఈరోజే పార్టీ, మా ఇంట్లోనే పార్టీ. అమ్మంది పార్టీ, ఈరోజే పార్టీ, మా ఇంట్లోనే పార్టీ. వచ్చారు మా మేడం. ఏదా ఏంటి మరి స్టిప్ టెక్కర్ అడయ్యో దివి గురించా? ఇంట్లో విద్యు మీ పిన్నుని రాత్రే ఆ లాన్ నుంచి తీసుకెళ్ళిపోయారా? ఈ విషయం దివికైన వాళ్ళ నాన్నగారు అడిగితే మీ పిన్ని కూడా పోయిందని చెప్తాం. ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? అర్జెంటుగా మాట్లాడలేదు దేని గురించి? కొంప తీసి మా నాన్న రామా అని దివికైనా నాన్నగారు తెలిసిపోయిందా? చచ్చా, తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ మామూలు ఎడ్రా. నాన్న కొంచెం కామ్గా ఉండి ముందు వెనక చూసుకుని మాట్లాడు. ఏంట్రా ముందు వెనక చూసి మాట్లాడేది? నిజంగా నువ్వు ముందు వెనక చూసి ఆలోచించేవాడు అయితే ఆ దివి గురించి విద్యను హోటల్ తీసుకెళ్ళిన విషయం ముందు నువ్వు నాకు చెప్పేవాడు. ఆ బోర్డు బబ్బులు గడి కాదు. నాన్న వెనకాల విద్య ఉంది. ఇంతకే అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళావా? ఏమంది అమ్మాయి మొత్తం చెప్పావా? ఏమని ఉండదులే, జీవితాంతం నీకు అదే పడి ఉంటాను, నేను హాయిగా ఉండొచ్చు అని ఉండదు. అయ్యో బాబోయ్.
ఒరే ఇది ఇక్కడే ఉందని చెప్పాలి కదరా నువ్వు. అసలు చెప్పే గ్యాప్ ఇచ్చావు నువ్వు. ఆ అన్నా నువ్వు ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా తెలుసు. బావ ముఖం చూడాలి ఈ సిచ్యువేషన్ లో మందా కదా అవసరమా. అవసరమే. ఇది పాని బ్యాచెస్ పార్టీ, పాని మామ బ్రేకప్ పార్టీ. ఆ బొక్కల పార్టీ అది కొట్టిన దెబ్బలకే ఒంట్లో ఏ బోన్స్ ఉన్నా ఏమి రిపోయినా తెలియట్లేదు. అప్పటికి నేను సైగ చేస్తానే ఉన్నాను. ఎన్నవేటి రెట్లా చూసిన అమ్మతలా ఓ రెచ్చిపోయావు. ఒరేయ్ ముందు నా సంతోషం ఆపి పార్టీ స్టార్ట్ చేయండి. సరే తాగండి. అక్కర్లేదు. బాగుంది ఇప్పుడు ఏంట్రా పాని విద్యా నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టేగా. ఆల్మోస్ట్ మరి మొత్తం సెట్ గారు ఏడిపోయిందికరా. వెళ్ళే ముందు తన ఒక మాట అంది బావా. ఏంటో అది? ఎల్లుండిలోపు నా మీద తనకు క్లారిటీ వస్తే ఇంకా లైఫ్లో నాకు కనిపించడం చెప్పింది. అలా కాకుండా తన మీద తనకు క్లారిటీ వస్తే తన లైఫ్లో తనకు కనిపించడం చెప్పింది. ఏం చేసుకుంటుందని భయంగా ఉంది బావా. ఏమోరా పాని కమల్ హాసన్ ఏ సినిమాలో ఏ గెటప్లో ఏ డైలాగ్ చెప్తాడో మనం చెప్పచ్చేమో కానీ ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో మనం చెప్పలేమురా. మా అక్క దెబ్బకే బాగా బాగా జ్ఞానోదయమైంది బిడ్డకి. నిజం మాట్లాడుతున్నావు ఈడే మాట్లాడుతున్నాడా? రే పాణి తండ్రిగా కాకుండా నీకు ఫ్రెండ్గా సలహా ఇస్తాను. ఆడ మగ జీవితం మందు వాడలేదు కరెక్ట్ మిక్స్ చేసి తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా సరిగ్గా మిక్స్ చేయలేదనుకో అంతా చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకని కరెక్ట్ మిక్స్ చేసుకుని తాగితే చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ నీ కన్ఫ్యూజ్ అయిపోకరా పని. జీవితంలో క్లారిటీ అనేది ఉండాలి. నా లైఫ్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఎలా చెప్పాలి? లైఫ్లో ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు కానీ వైఫ్ని మాత్రం మేనేజ్ చేయలేమరా. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు నడిచే వాళ్ళు మాత్రమే కాదు మన ఎమోషన్స్ని భరించేవాళ్ళు. ప్రతిబింబం అదేరా, మిర్రర్ ఇమేజ్ అంటారు కదా అదే అన్నమాట. మన ఫ్యూచర్ జనరేషన్ని ఎర్త్ మీదకి మోసుకొచ్చే గాఢశాస్త్రే వాళ్ళు. అయినా నాకు ఎక్కువ ఏం మాట్లాడుతున్నా అనుకోవచ్చు, బట్ వన్స్ నువ్వు యు బికమ్ ఎ ఫాదర్ యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఎ వైఫ్ ఇన్ యువర్ జీవితం. బీ విత్ వన్ బియాండ్ ఎనీ వన్. నువ్వు కూడా ఏదో చెప్పరా, కన్ఫ్యూజ్ అయినండి. ఓడిపోయిన చూసి ఏదో చెప్తారు కదా, నువ్వు కూడా ఏదో చెప్పు చెప్పు. నేను చెప్పాల్సింది నీకు కాదు బావా. మరి హార్డ్ డిస్క్. థ్యాంక్స్ రా. కోడ్లు ఏమైనా కష్టంగా అనిపిస్తే నాకు కాల్ చేయి. ఆ రాకేష్ గారి దాన్ని చూసి కాపీ కొట్టు. ఆడికే సరిగ్గా రాదు. థ్యాంక్ యూ అన్న. మిస్ యూ. మిస్ యూ రా. జాగ్రత్త. మచ్చా ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ పాండిచేరి. థ్యాంక్ యూ. సారీ ఫర్ ఎవ్రీథింగ్ రాకేష్. సారీ రాకేష్. ఇప్పుడు క్యాంటీన్లోనే కాకుండా ఆఫీస్లో కూడా ఉండండి. ఓకే. జాగ్రత్త. అన్నయ్య సారీ సారీ పాని మిమ్మల్ని బి అప్పం సార్ రమ్మని పిలుస్తుంది. నువ్వు ఒక్కదాని నన్ను అన్నయ్య అని పిలవచ్చు. నేను వెళ్తాను. సార్ పిలిచారంట. పోనీలే పాణి, నీ శాలరీ హైక్ చేయాలంటే చెప్పు, ఇమీడియట్లీ అప్రూవ్ చేస్తా. కానీ ఇలా సడన్ గా మానేస్తానంటే మిస్సింగ్ సంథింగ్. అదేం లేదు సార్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఇంటి దగ్గర నాతోటి నా వైఫ్ విద్యతోటి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కనీసం పెళ్లికైనా పిలుస్తావా లేదా? సార్ ఇన్విటేషన్ గ్రూప్ లో పెట్టాను సార్, మీరే చూసుకో. ఓకే పాణి. హే
గాట్ ఇట్ మ్యాన్. నేను తప్పకుండా నీ పెళ్ళికి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే పని అయితే నచ్చిన బిజినెస్ చేస్తానంటున్నావు. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని, అది ప్రేమలో అయినా పనిలో అయినా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే పని, కంగ్రాట్స్, సూపర్. నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని, అది ప్రేమలో అయినా పనిలో అయినా. డిసిషన్ తీసుకునే రోజు నన్ను ఎలాంటి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని తన ఆనందంగా ఉంటే చాలు. అలాగే విద్యతో జరిగే నా పెళ్ళి ఎలాంటి అడ్డు లేకుండా ఆల్ హ్యాపీ ఎండింగ్స్ ఉంటే అంతే చాలు స్వామి. తదాస్తు. స్వామి, ఇప్పుడు మీరు మాట్లాడారా? అవునరా పిచ్చనా పాని. మరదేంటి, ఓన్లీ ఆడియో మాత్రం వినిపిస్తుంది, విజువల్ ఏం కనిపించట్లేదు. వెనక్కి తిరిగితే స్పెట్స్ లేకుండా క్లియర్ గా కనిపిస్తాను ఆయన. హాయ్ బాబాయ్. నరసింహస్వామి నువ్వా? నేను కాకపోతే నీకోసం నచ్చం బాలయ్య బాబు వస్తాడు. ఏంటి అంతా మంచి జరగాలని చెప్పి మొక్కుకోవడానికి వచ్చా? ఇంక నువ్వు వచ్చావు కదా, ఇంకేం మంచి? హలో, నీ కథకి ఇంత మంచి ఎండింగ్ ఉందంటే దానికి కారణమే నేను, తెలుసా? ఏంటిది? హాయ్ పాని, ఐ హోప్ ఇప్పటికే నీ పెళ్లి పనులు స్టార్ట్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. మెసేజ్ చేశాను, నీ కంగారు పడుకు, ఇదే నీకు నా లాస్ట్ మెసేజ్. ఈ వీడియో నీకు రాగానే నీ కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ బిట్వీన్ యూ అండ్ మీ బ్లాక్ అయిపోతాయి. ఈ 2 డేస్ కూర్చొని చాలా ఆలోచించా పని, బట్ ఎక్కడ కూడా నా మనసుకి నేను తప్పు చేశాను అనిపించలేదు. బట్ ఇప్పుడు ఇది నీకు ప్రూవ్ చేయాలనుకున్నా పనికిరాదు. మేబీ నీ లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు కూడా నన్ను చూడకపోవచ్చు. డోంట్ టేక్ మీ రాంగ్ పని, నేనేం చేసుకోనులే. బట్ నీకు ఒక విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఆ సిట్యువేషన్ రాలేదు. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటల్ ఫెమిలియల్ ఇన్సోమ్నియా. అంటే ఎంత ట్రై చేసినా ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నిద్ర రాదు. బ్రెయిన్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి. బట్ నువ్వు పరిచయమైనప్పటి నుంచి లాస్ట్ 1 ఇయర్గా ప్రాపర్గా నిద్రపోతున్నాను పాని. ఇది చాలేమో కదా నా ప్రేమను ప్రూవ్ చేయడానికి. నేను ఇవేవి సింపతి కోసం చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్లో నన్ను కలవాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా ఆ ఛాన్స్ తీసుకోకూడదని చెప్తున్నాను పాని. ఎందుకంటే మన గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మళ్ళీ నిద్ర పట్టట్లేదు పని. మేబీ ఇంకా పర్మనెంట్గా నిద్రపోయే టైం వచ్చిందేమో. అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్పాలి పని, ఐ లవ్ యూ సో మచ్ పని, ఐ మిస్ యూ సో మచ్ పని. ఈ పిల్లేం స్వామి, నాకన్నా సాటిస్ఫై ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు లేదులే, కానీ ఇప్పుడు ఏం చేయాలి స్వామి? అరే, దివ్యను పూర్తిగా మర్చిపోయి విద్యతో ఉండిపోదాం అనుకుంటే ఇది ఒక ప్రాబ్లమ్. సరే, దివ్యకు నచ్చి చెప్తావంటే విద్యక ప్రాబ్లమ్. గ్రిల్ శాండ్విచ్ అయిపోయింది నా బతుకు. స్వామి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చావంటే కాళ్ళడుకొని కొండెక్కి గుండు కొట్టించుకుంటాను. ప్లీజ్ కోఆపరేట్ చేయవా. కొండంటే గుర్తుకొచ్చింది, మొన్న కొండగొట్టికి ఒక వాహనం వేసుకుని మంచి తేజస్సున్న వ్యక్తి ఒక ఆయన వచ్చారు. ఆ వాహనాన్ని పూజలు చేసింది మన బంధువులే. ఆయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడంట. ఆయన కలవాలా? అరే రుకోజరా, సబర గారు ఆయన ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయరు. ఆయన అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన మాత్రమే నీ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. పని అయిపోద్ది, వెళ్ళుకోలేదు. ఇప్పుడే వెళ్తా. వెళ్ళు. నీకు అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. సార్ హై, మెల్లా హై. సార్ నయ్యే, సార్ నయ్యే, సార్ ఫారంగ షూటింగ్ కెలియే. అబ్ జా. సెక్యూరిటీ సార్ని కలవాలి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ప్లీజ్. సార్ నయ్యే ఆపే. క్యాన్ అయ్యే వాకింగ్ చేస్తున్నారు కదా? సార్ నయ్యే సార్ ఇదే వాకింగ్. మా అమ్మతో చెప్తాను.
ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఎపిసోడ్ కనెక్షన్ లక్ష్మీస్ కూడా రావట్లేదని చెప్పి అప్సెట్ అయ్యారు ఏంటి? ఇది రియలా రీలా? ఒరే పిచ్చి పాని, ఇది రీల్ కాదురా, రియలే. మరి నువ్వెలా వచ్చావు? ఆ పెద్ద అయినా నీలో నన్ను మాట్లాడుకున్నాడు కదా, అందుకే రైటర్కి చెప్పి నీలో ఉన్న రియల్ని రీలా రాయించుకున్నాను అనమాట. అంతే, ఇప్పుడు చెప్పరా అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఆ స్టోరీ ఏంటి చెప్పు. అసలు ఏం జరిగిందంటే, వచ్చే కృష్ణాష్టమి వరకు అంటే సరిగ్గా సంవత్సరం, వీళ్ళిద్దరినీ ఒకటే ఇంట్లో ఉంచితే అప్పుడే గ్రహాలు హ్యాపీ అవుతాయి. పాని టాబ్లెట్. విద్య బాగా హెడేక్ ఉంది, మసాజ్ చేస్తావా? విద్య ఆకలేస్తుంది. ఓపికంటే వండుకొని తిను, లేదా స్విగ్గీ చే. నాకు కూడా మది బిట్టరకుంటా సార్. అది బిట్టరకుంటా రెజ్యూమ్ సార్. నువ్వు నెల్లూరు అడివి. నాకెందుకో చాలా భయంగా ఉంది, అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. దివ్య, షూటింగ్ అంటే ఎవరిని కంగారు పడతారా చెప్పు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఆ బుడ్డమ్మాయిని కాపాడినట్టు పాని నల్గొండకెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలని మనందరం ప్రార్థిద్దాం. నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను పాని. ఆ చెప్పేసే. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం పాని. ఐ మీన్ లవ్ విత్ యూ పాని. నేను కూడా. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం పాని. చేసుకుందాం. ఏం లేదు, నువ్వు నాకు మీ మామ నాకు పరిచయం చేసావు కదా, అలాగే నేను కూడా మా అమ్మ నాన్నని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. థాంక్ యూ సో మచ్ పాని. ఏంటో నా సిచ్యువేషన్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థాంక్ యూ సార్. దివ్య నువ్వు ముగ్గురే కనిపిస్తున్నావు ఏంటి? అమ్మాయి దివ్య, అల్లుడు నాకు బాగా నచ్చాడమ్మా, వచ్చే మంత్ లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసేద్దాం. సూపర్ అమ్మా నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు, జాతకం ప్రకారం 1 ఇయర్ అయిపోయింది కదా. అవును. సో నెక్స్ట్ మంత్ పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అంటున్నారు. అవునా? నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ ఆలోచనలు నిజం చేసుకోవడానికి నమ్మకం అనేది చాలా అవసరం. నాకు తెలుసు మన పురాణాల్లో హస్బెండ్ పక్కన లేకుండా గుడి కట్టి పూజించింది మండోదరి ఒక్కరినే అనుకుంటా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పాని. ఏం చెప్పాలి పాని, నీకు విద్యాకి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాలా, లేదంటే మనిద్దరు పెళ్లి జరగబోయే రోజే మీ ఇద్దరు పెళ్లి కూడా జరగబోతుందన్న విషయం చెప్పాలా? దివ్య ఉంది కదా. ఉంది కదా. ఆ దివ్య నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. అప్పుడేం జరిగిందంటే, ముందు మీ ఇద్దరు ఈ కన్ఫ్యూషన్ కో క్లారిటీ తెచ్చుకుని నాతో మాట్లాడండి. ఇన్ ద మీన్ వైల్ నేను మీ అక్క విద్యాకో క్లారిటీ ఇచ్చేసేస్తా. వెళ్ళిపోతుంది. నీకు ఇదంతా తప్పు కనిపించట్లేదా? తప్ప. తప్పేంటి పాని, నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు బ్లష్ అవ్వడం తప్ప? ముందు నన్ను చంపేసి తర్వాత చచ్చిపోతుంది. తను చచ్చిపోవడం ఏమో గాని నిన్ను చంపేసేలా చూస్తుంది. నిజం తెలియకుండా ఎందుకు చంపుతుంది? బై గాడ్స్ గ్రేస్ తను ఇప్పుడు వచ్చినట్టుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఓకే పని అయితే నచ్చిన బిజినెస్ చేస్తానంటున్నావు, నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని, అది ప్రేమలో అయినా పనిలో అయినా. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్పాలి పాని, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ పాని. అది బ్రో జరిగింది, పర్లేదురా, లేకున్నా బాని కానిచ్చు. ఏదో నీ అభిమానం బ్రో, ఏ తగ్గించుకుంటే మంచిది. అసలు ఈ స్టోరీలో ఏముందండి పైచం తప్ప? అదేంటి బ్రో, అవతల కొంపలు కొల్లేరు అవుతుంటే సింపుల్గా అలా తెలిసేసేవేటి? ఇప్పుడు నీ ప్రాబ్లం విద్యతో అంతేగా. అవును, దివ్యత అసలు మాట్లాడేదంటుంది. ఓహో, దివ్యతో కూడా ప్రాబ్లం ఉంది బ్రో. ఏంటది? దివ్యతో మాట్లాడితే ఇంక లైఫ్లో నన్ను వదలంటుంది. అయితే మాట్లాడడం మానే, అలా చేస్తే నిద్రపోకుండా చచ్చిపోతానంటుంది.
ఇందులో అంత కామెడీ ఉంది. ఒరే పిచ్చినా పాని, ఆ అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుందిరా. అంటే ఇది కూడా అర్థం కాలేదా, ఆ అమ్మాయికి ఫెమిలియల్ ఇన్సోమ్నియా లాంటి తక్కువ తాడుకోర లాంటి ఏమీ లేవు. నీకులా తెలుసు. ఒరే వికీపీడియా చుట్టూ ఎవరికన్నా అర్థమవుద్ది నీకు తప్ప. నిజమా బ్రో? ఒరే నీకు క్లారిటీ కావాలంటే నీకు దివ్యకి మ్యూచువల్స్ లో నీకు ఫేవరబుల్ గా ఉండేది ఎవరు? ఇంకెవరు? మన సీఏ నాగరాజు. అయితే ఆయనకి కాల్ చేసి దివ్యకి డిసీజ్ ఉందో లేదో ఒకసారి కనుక్కో అని అయిపోద్ది. ఓకే. ఆ రవి చెప్పమ్మా, దివ్యకి ఫెమిలియల్ ఇన్సోమ్నియా డిసీజ్ ఉందా సార్? ఏంటి ఆ డిసీజ్? దివ్యకి కాదు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. మరి అదేంటి, దివ్య 10 డేస్ గా నిద్రపోవడం లేదని చెప్తుంది. మరే లేస్తే కదా నిద్రపోవడానికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా 3 డేస్ నుంచి కంటిన్యూస్గా నిద్రపోతానే ఉంది. ఇప్పుడు దివ్యాన్ని లేపే ప్రయత్నం చేయబోతున్నా. దివ్యా, దివ్యా, ఆ పని నేను దివ్యాన్ని లేపిన తర్వాత నీకు మళ్ళీ కాల్ చేస్తానమ్మా, ఉంటా. సరే. దివ్యా, అమ్మా దివ్యా, పాణి కూడా ఫోన్ చేస్తున్నాడు, లేమ్మా. మావయ్య 2 మినిట్స్ మావయ్య, పడుకొని లేగుస్తాను. అబ్బా 2 మినిట్స్ అని ఇప్పటికే 2 డేస్ అయింది, లేమ్మా. జస్ట్ 2 మినిట్స్ మావయ్య, ప్లీజ్ పడుకొని లేగుస్తాను. నువ్వు నిద్రపోయేది చూసి ఏది పగలో ఏది రాత్రో నేనే కన్ఫ్యూజ్ అయ్యి డ్యూటీ మానేసేది కాక సూర్యుడు చంద్రుడు కూడా డ్యూటీ మానేసేట్టున్నాడు. లేమ్మా దివ్యా, లే తల్లి. ఎలా కనిపెట్టేశా బ్రో? పెళ్ళేశాలి రా ఇవన్నీ. ఒరే పాణి, నీకు సామధాన పేద దండోపాయాలు అనే ఉంటాయి నీకు తెలుసా? తెలుసుగా. రే మన మగాళ్ళు వీటిని లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒకచోట మాత్రం వాడతారు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు, ఇంట్లో విశ్వాసంగా ఉండే కుక్కను కంట్రోల్ చేయడానికి కూడా వీటిని వెచ్చలు విడిగా వాడేస్తారు. అలాంటిది ఆడవాళ్ళు మన కంట్రోల్లో ఉన్నారని భ్రమ పడితే మనల్ని కంట్రోల్ చేయడానికి ఈ సామధాన పేద దండోపాయాల్ని వెచ్చలు విడిగా వాడేస్తారు అన్నమాట. అది నీకులా తెలుసు బ్రో. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ గ్రో అన్నారు పెద్దలు. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసావు బ్రో? నీలో ఉన్న నాకు అంతర్గత మంత్రం తప్ప ఆత్మసంతృప్తి ఎక్కడిచ్చి సచ్చావు నువ్వు? నాలో ఉండి ఇంత అబ్జర్వ్ చేసావు బ్రో నువ్వు. అవును బ్రో, అసలు ఎలాంటి అమ్మని ప్రేమిస్తే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చెప్పండి. ఈ మధ్య ఆరెంజ్ రీరిలీజ్ అయిందిరా, అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది చెప్తాను విను. ప్రేమ ఆరంభంలో అద్భుతంగానే ఉంటుంది, ముగింపులో కూడా అద్భుతంగా ఉండాలంటే ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాలి. ఇదేంటి ఆ పెద్ద అని చెప్పిన డైలాగు, నాకెందుకు చెప్తున్నారు? ఒరే పిచ్చినా పాని, ఈ ఆరెంజ్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆ మాటలు అర్థం చేసుకున్న వయసు లేదు నాకు, ఇప్పుడు రీరిలీజ్ అయిన తర్వాత చూస్తే గానీ అర్థం కాలేదు ఆ మాటల వాల్యూ ఏంటో. అర్థం చేసుకునేసరికి అంతా అయిపోయింది. ఒరే చెప్పింది విని అర్థం చేసుకుంటే నీకు బాధ ఉండేది కాదు కదా. చూడు పాని, ఏ అబ్బాయి అమ్మాయిని ప్రేమించడరా, ఆ అమ్మాయిని ప్రేమించే ప్రాసెస్ మాత్రమే లవ్ చేస్తాడు. అంటే బ్రో? అంటే ఆ అమ్మాయిని స్లో మోషన్లో చూడటం, మణిరత్నం పాటలు పెట్టుకుని ఆ అమ్మాయిని ఉంచుకుని మై మరిచిపోవడం, ఆ అమ్మాయి ముట్టుకుంటే మురిసిపోవడం, ముద్దు పెట్టుకుంటే మూర్చ రావడం, ఇలా పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకునేంత వరకు ప్రతి అబ్బాయి పరవశించిపోతాడు అనుకో. అవును బ్రో. మీ ఇద్దరు కలిసి ఒక ఇంట్లో దిగిన తర్వాత మొదలవుద్ది చూడరా మ్యాటరు. మార్నింగ్ లేచి తెచ్చరాకు, ముద్దు పెట్టి తెచ్చరాకు, మాట్లాడి తెచ్చరాకు, మంచి వ్యక్తి తెచ్చరాకు. అసలు మగాడిగా ఎందుకు పుట్టమని చిరాకు తప్పుతుంది అనమాట. నిజమే బ్రో, ఆ టైంలోనే ముక్కోడి దేవతలకి, ముమ్మైత్కానికి, మందు షాప్కి, మాట్లాడని కుక్కలకి పక్షులకి మగాడు మచ్చికవుతాడు అనమాట. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా బ్రో? అసలు ఈ ప్రాసెస్ ఇలానే ఉంటుంది పాని. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఫస్ట్ నుంచి నువ్వు దివ్య ఒక ఇంట్లో ఉన్నట్టు విద్యా ప్లేస్ లో ఊహించుకో. ఆఫీస్ బ్యాగ్ జాగ్రత్తగా వెళ్ళు. లోపల టాబ్లెట్ ఉంది, ఎల్లి వేసుకో. ఇంకా ఎక్కువైంది అనుకో బయట బండుంది, దానికి బాదుకో. సరేనా? ఆగాగు, ఏం చేస్తున్నావు? మూసుకొని పక్కకు రా. ఓపికంటే ఎల్లి వండుకో, లేదనుకో స్విగ్గీ చేయి నాకు కూడా. ఓకేనా?
నువ్వు చెప్తే అర్థం కాలేదు కానీ చూస్తే క్లారిటీ వచ్చింది బ్రో. అంటే మనం ఇష్టపడేది అమ్మాయిని కాదా, ప్రాసెస్నా? ఒరే పిచ్చినా పని, మార్చి మార్చి లవ్ చేస్తే ఆనందం ఉండదురా. ఉన్న ఒక్క అమ్మాయిని అర్థం చేసుకుని అంతేగా అంతేగా అంటుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అంతేగా అంతేగా, చూసావా నీకు కూడా అలవాటైపోయింది బ్రో. ఈ ఒక్క మ్యాటర్ తెలియక ఎంతమంది మగాడి జీవితాలు మట్టగుడిసి అయిపోతున్నాయి బ్రో. బ్రో ఒక పని చేస్తాను, విద్యాని దివ్యని ఇక్కడ పిలుస్తాను, నాకు చెప్పింది వాళ్ళకి చెప్పి మార్చేసి మేనేజ్ చేసేయండి బ్రో. మీకు దండం పెడతా. అది ఏం మాట్లాడుతూ అర్థమైందా? వాళ్ళగా చెప్పు. వీడికి ఇంకా మ్యాటర్ అర్థం కావట్లేదు. నీ సావు నువ్వేసావు. అదేంటి బ్రో కూడా జంప్ అయిపోయాడు, ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు వచ్చేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. పాని సూసైడ్ చేసుకుంటున్న గది పైనుంది. పాని సూసైడ్ చేసుకుంటున్న గది పైనుందా? అక్క బొట్టుపోతుందని బాధపడల్లో నేను బొట్టు కట్టచ్చిన ఆనందపడల్లో అర్థం కావడంలే బావా. అమ్మయ్యా ఈ రోజు నా కష్టాలన్నీ క్లియర్ అయిపోతాయి బావా. రే నేను ఇక్కడ ఉన్నాను, నీకు తెలుసు. నా ఒకనికే తిక్కల మనిషే, మన ఫ్యామిలీ అందరికీ తెలుసు. నువ్వు ఆ మెసేజ్ కమ్యూనిటీ గ్రూప్ లో పెట్టినావు, కాసేపట్లో అందరూ ఇటుకే వస్తారు. ఏం చేస్తుందో చూద్దాం. పద 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 పాని ఎక్కడున్నావు? పాని 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 కనిపించాడా? పాని నిజంగా సూసైడ్ చేసుకున్నాడంటావా? అయినా నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏదో నీకు పాని మీద ప్రేమ ఉన్నట్టు, నీకు ఓన్లీ పొసెసివ్నెస్ మాత్రమే ఉంది. పాని ఉంటే ఎంత, పోతే ఎంత? ఒరే ఒక అబ్బాయి కోసం ద్రమ్మలు కొట్టుకుంటుంటే ఆనందించాలి కానీ ఏంటో ఎమోషనల్ ఫీల్ అవుతా. ఇలాంటి మనుషులతో మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఛీ, ఐమ్ సారీ విద్య, నేను పాని గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. విద్య నేను సారీ చెప్పాను కదా, ఎందుకింత చీప్గా చూస్తున్నావు? ఇంక వదిలేచ్చు కదా నన్ను పానీని కూడా. ఇంకా ఆపుతావా? ఒకవేళ నిజంగానే పానీ సూసైడ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? చూసావా పానీ లేకపోతే ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నావు? ఇన్కేస్ పానీ లేకపోతే నిజంగానే ఆ నెక్స్ట్ సెకండ్ నా మైండ్లో ఇంకెందుకు ఈ లైఫ్, భూమి మీద నువ్వెందుకు అనిపిస్తుంది? పానీ రాకముందు నీకు లైఫ్ ఉంది, పానీ లేకపోయినా నీకు లైఫ్ ఉంది. నాకు అలా కాదు, పానీయే నా లైఫ్. నాకు వచ్చే ప్రతి థాట్ పానీనే ఊహించుకుంటాను. నేను చేసే ప్రతి పని పానీకి యూజ్ అవ్వాలని. నిజంగా పాని నా దగ్గరికి వచ్చి విద్య నువ్వు నాకొద్దు దివ్యాయే కావాలని అడిగితే పాని ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మనతో ఉండే పార్ట్నర్కి స్వేచ్ఛనివ్వడమే నిజమైన ప్రేమ. ఇది నీకే కాదు నాకు క్లైమాక్స్ కదా, ఆ రెండు ఏళ్ళు ఉండే చెప్పుకొని వస్తా ఉండు. బబ్లు నువ్వేంటి ఇక్కడ? అరే పాని ఎక్కడ? అక్కడ.
అది వస్తున్నా. పాని నువ్వాడికి ఏంటి బబ్లు, ఎంత భయపడ్డానో తెలుసా దివ్య? నువ్వు పాని ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నేను అంతకన్నా 10 రెట్లు ఎక్కువ నేను లవ్ చేస్తున్నా. ఓల్డ్ అయ్యేలాగే బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అది గుర్తురాట్లేదండి. ఒక్క నిమిషం. అది సేమ్ డైలాగ్, సేమ్ ఫీలింగ్. దివ్య, పాని వల్ల నీ ఫీలింగ్స్ ఎంత హర్ట్ అయ్యాయో, నీ వల్ల కూడా నా ఫీలింగ్స్ అంతే హర్ట్ అయ్యాయి. ఇందాక అక్క చెప్పినట్టు నువ్వులే నా నెక్స్ట్ సెకండ్. నా మైండ్ చెప్తుంది దివ్య లైన్ లైఫ్ నీకెందుకు రా అని. అందుకే ఇదే రోజు అనుకో, అవసరమైతే నన్నే పాని అనుకో. రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ రెస్ట్ ఇన్ పీస్ అయ్యే వరకు ప్లీజ్ కలిసి రెస్టారెంట్కి వెళ్దాం, కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, కలిసి రీప్రొడ్యూస్ చిచి, కలిసి రిఫ్రిజిరేటర్ కొందాం, కలిసి రిమోట్ వద్దులే, రిమోట్ నీకే ఇచ్చేసా, నీకు నచ్చింది చూసుకో, ఇంకా కలిసి రెస్ట్ రూమ్. ఆహా బబ్లు పైకి లేగు. ఓకే బబ్లు, పాని వాళ్ళు చేసుకుంటున్న రోజే మనం కూడా పెళ్లి చేసుకుందాం. యస్! దేవుడా నువ్వు ఉండవు, నాది నిజమైన ప్రేమని ప్రూవ్ చేసినావు. అరే బబ్లు, నిజంగానే నీ ప్రేమ నిజమైందిరా కదూ? అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. బబ్లుతో పెళ్లి కొప్పుకుంది నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి కాదు, నీ ఇంట్లోకి రావడానికి. ఇంకా మొదలెడదామా? మన బబ్బులకి దివ్యకి మ్యారేజ్ సెట్ అయింది అంతే. ఇదిగో మా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. టైం, లొకేషన్, డేట్ మా నాన్న మీకు వాట్సాప్ చేస్తాడు. పెళ్లికి పిన్ని కూడా పిలుతారా? పిన్ని మాత్రం మర్చిపోవు, కంపు కంపు అంతే. మామూలుడు కాదురా. సో గాయస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఈ థ్రిల్లింగ్ ఆపర్చునిటీని మీరు కూడా మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్ ఉన్న లింక్స్తో కిలాడీలో రిజిస్టర్ అవ్వడం మర్చిపోకండి. మీరు కిలాడీ అయితే కిలాడీలో ఆడండి.